నవమాసాలు మోసి కని పెంచిన తల్లి, కీర్తి శేషురాలు, శాస్త్రాతి రాధాంబ పాతకం, నీ కుమారు ద్వారకానాథ బాబు. మాణిక్య వీణాం ఉపలాలయంతి మదాలసాం మంజుళ వాగ్విలాసాం మహేంద్ర నీల జ్యుతి కోమలాంగి మాతంగ కన్యాం మనసా స్మరామి. ం సదానం భవదే సదాయుః సదేంద్రయ ఆయుష్ శేవేంద్రయే రజర సదే. సినిమా చూసినప్పటి నుంచి కమల్ హాసనే అమ్మ సంతా నిండిపోయాడు. ఆయన్నే భర్తగా చేసుకోవాలి, లేకపోతే అన్నం బాని చిక్కి చచ్చిపోతాడు. హోంగోర, ముందతని నీ మనసులో నుంచి బయటికి పంపించు, లేకపోతే అతని భార్య వాణి బాధపడుతుంది. ఇంకెప్పుడైనా పెళ్ళైన వాణ్ణి ప్రేమించావో నీ తల పగిలిపోతుంది, ఇదే నా శాపం. నీ కోరిక ఏమిటి అమ్మా? రాత్రి మా వదిన ప్రసవేదన పడుతుంటే నా కళ్ళు తిరిగిపోయాయనుకో, అందుకని ఇక ముందు భార్య పురిటి నొప్పులు భర్త పడేటట్లు ప్రసాదించు. స్త్రీ జాతిని రక్షించు తల్లి. పిచ్చిదానా, ఆడదానికి పురిటినప్పుడు ఒక్కటే, కానీ మగవాడికి చదువులు, సీట్లు, ఉద్యోగాలు, కూతురు పెళ్లిళ్ళు, కొడుకుల చదువులు, ఇంటి బాధ్యతలు ఎన్నెన్ని పురిటినప్పులో. ఆడది చాలా అదృష్టవంతురాలు,
నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టు. తర్వాత అమ్మా, రాజరాజేశ్వరి ప్రేమాభిషేకంలో జయసూద్ యాక్టింగ్ కన్నా శ్రీదేవి నటనే బాగుందన్నారు. శ్రీదేవి కోసమే 100 రోజులు పోయింది. అయినా మా శ్రీదేవి ముందు మీ జయసూద్ అంటే ఏంటి ఏంటి మళ్ళారు సంపేస్తాను. నా జయసూద్ని ఏమన్నా అన్నావంటే మీ శ్రీదేవి పోస్టర్ నిండా పేర కొట్టిస్తాను తెలుసా? ఆహా, మా కరణం గారితో చెప్పి మీ జయసూద్ వాళ్ళ పోస్టర్లో అంటించుకుని చేస్తాను. నీ కరణం గారు అలా చేస్తే నేను ఎన్టీ రామారావు గారికి ఉత్తరం రాసి నీ కరణం గారు ఉద్యోగం పీకే ఇస్తాను. చిపోవే, మా శ్రీదేవి గొప్ప, నా జయసూద్ గొప్ప, ఇంకెవరు గొప్ప కాదు. మా శ్రీదేవి నా జయసూద్ గొప్ప. అమ్మా రాజరాజేశ్వరి, నిన్ను నీ జపం నుంచి లేపడానికే నీ జయసూదని తిట్టాను. అయినా మీ జయసూదని తిట్టడానికి మాకు ఎన్ని గుండెలు కావాలి? అలా రండి దారికి. తత్తడాయ్, ఇదేమిటో తెలుసా? ఏమిటండి? నా జయసూద్ దగ్గర నుంచి నాకు ఉత్తరం వచ్చింది. కూర్చొని చదువుతాను. కూర్చోండి. అయ్యి ఫోటో నా అభిమాని రాజీకి. అయ్యో, శుభాకాంక్షలు. నీ ఉత్తరం అందినది నీ అభిమానానికి కృతజ్ఞతలు. అయ్యో, నీ ప్రోత్సాహమే నా అభివృద్ధి. నమస్తే, నీ అభిమాని చేసుదా. ఒకసారి చేసుకుని మన ఊరికి రమ్మని చెప్పే మన అందరం కలిసి ఫోటో తీసుకుందాం. ఆవిడొస్తే ముందు నేను చాలా విషయాలు ఆవిడతో మాట్లాడాలి. ఈ మధ్య ఆవిడ ప్రతి పనికి సందాలు ఇచ్చేస్తుంది. అలా ఇవ్వడానికి వీల్లేదు. రేపు డబ్బంతా అయిపోతే ఎవరు చూస్తారు చెప్పండి? నిజం నిజం. అందుకే సందాలు ఇవ్వడం మానేయాలని నిర్భయంగా చెప్పేస్తాను. ఆవిడొస్తే ముందుగా నేను ఫోటో తీసుకుంటాను. ఆ తర్వాత మీరంతా అయితే వెంటనే ఉత్తరం గోంగూర. ఎవరిదైతే మీకెందుకు ఇమ్మంటున్నా ఇవ్వండి. ఇది మీ బిందే అంటాను, గుర్తేమిటి? తేరు కుడితే లక్క పెట్టాను చూసుకోండి. లక్క చింత పిక్క చాలదు, ఇంకేమిటి? మొన్న కింద పడితే చొట్టపడింది చూసుకోండి. బిందెనదా చొట్టపడుతూనే ఉంటుంది. సరే, ఏదో ఆడవాళ్ళు ఏడుస్తున్నారా కదా అని మీ బిందె మీకు ఇస్తున్నాను. కానీ మీరు నాకు సహాయం చేయాలి. ఏమిటది? చూడండి, నా పేరు శివానందు. నాకు ఈ ఊళ్ళో ఎరువుల కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అది ఎక్కడుందో నాకు తెలియదు. దానికి దారి చూపించారా? మీ బిందె మీకు ఇస్తాను, లేదా ఇవ్వను, ఇవ్వలేను. దట్స్ ఆల్. అలాగా? అవును, అది ఆ చివరంటే మీరు ఈ చివరికి వచ్చేసారంటి? ఏదో చివరిలో ఉంది కదండి, ముందు ఎరువుల కంపెనీ చూపించండి. మా ఊరికి వచ్చారు కదా, మేము మర్యాద చేయాలి కదండి. ఎరువుల కంపెనీ ఏమిటండి, మొత్తం ఊరే చూపిస్తారండి? మొత్తం అంతా అవుతండి, టైం లేదు, తీసుకుని చూస్తాను. ఏమండి మీకు ఎందుకండి శ్రమ? ఏమండి నా మాటేనండి. ఎరువుల కంపెనీ ఈ పక్కన ఉంటే ఆ పక్క తీసుకెళ్తారేంటి? నన్ను అడగలేదుగా, నాకెందుకు? పంతల గారు, శెట్టి గారు, రామమ్మా, సుబ్బమ్మ, చూడండి పిట్టల ధర వచ్చాడు. గోంగూర
ఉంది అదిగో ఇక్కడ ఉందా ఇందాక నేను చూసుకోలేదే లేకపోతే మా బిందె తీసుకొని ఏడిపిస్తావా చెట్ల మీద ఉండాల్సిన వాళ్ళు లేవురా ఉండండి జాయిన్ ఎంతో తెలుస్తాను పని ప్రభువ ఈ లోకంలో నీ బిడ్డలందరూ నీ యొక్క దయ మీద తప్ప మరో విధంగా బ్రతకలేరు తండ్రి కరుణించు తండ్రి స్వామి వెంకటేశ్వర మేము ముడుపులు చెల్లిస్తే గాని జరగనంత పేదవాడివి నువ్వు కాదు కాని నువ్వు దిగి రాకపోతే దయ చూడకపోతే బతకలేని అభాగ్యులం మేము కరుణించి ఏడుకొండలవాడా అటులనే భక్త మీ ఇద్దరు భక్తికి మెచ్చి ఆ ఇద్దరు దేవతలు కలిసిన దేవతగా మీకేం కావాలో కోరుకోండి ఇస్తాను అమ్మా నా బిడ్డకు మంచి మొగుణ్ణి తీసుకురా తల్లి అంతకంటే నాకే కోరిక లేదు మీ ఆశయం మంచిదే కానీ నువ్వు హిందూ ఆమె క్రిస్టియన్ మతాలనే మండువాలుగా కట్టుకున్న ఈ లోకంలో ఆమె పెళ్లి తీరని సమస్య అయినా ఆమెమీ బాధపడడం లేదు మీరు బాధపడకండి ఏమ్మా నా కూతురికి ఏం తక్కువ బంగారు బొమ్మ కట్టుకున్న వాడిదే అదృష్టం ఓహో అమ్మా మేరీ కాళికా అమ్మా అమ్మా కంచి కామాక్షి మధుర మీనాక్షి ఆ ఎరువుల ఆఫీసర్నేదో నిన్న ఒక ఆట పట్టించారట ఏమిటి కదా దేవితో పరాచకాలాడాడు అందుకే ఓ పట్టుపట్టం గోంగూర అందుకని ఆ దేవి ఆటంటే తప్పు కదూ నా అభిమాన జయసూద నటించిన ఈ వేషం ఉంటే నాకు చాలా ఇష్టం అందుకే అలా యాక్ట్ చేస్తూ ఉంటాను అమ్మ అమ్మ ఆకలిస్తుందమ్మా అయ్య బాబు ఏంటి చాలా ఊడిపోయింది ఏంటయ్యా ఇది ఇలా కొంచెం నీళ్ళు వస్తాయా నిప్పు వస్తుందండి నిప్పుతో ఎలాగే స్నానం చేసేది ఇది నా పట్టుకోండి ఇదింట్లో బాగుంది నా రికమెండేషన్ చేస్తాను మీరు ఈ పట్టు రండి బాగా సంగీతరావు నమస్కారం అండి ఏమయ్యా కృపాదానం బావునా ఆ బాగున్నానండి ఈ రోజు మా ఇరువుల ఆఫీసర్ గారండి మా ఆఫీస్ లో పంపిరిగిపోతాను మీ ఇంట్లో స్నానం చేయడానికి తీసుకొచ్చానండి మీ పేరేంటండి శివానంద శాస్త్రి శాస్త్రి గారు అదే వైదికులం హరిదశ గోత్రం అశ్విని నక్షత్రం మేషరాశి తిథి టైం కూడా చెప్పమంటారా అసలే మీది అగ్రకులం మా ఇంట్లో స్నానం ఆ ఈ రోజుల్లో కులాలు ఏంటండి మనిషి గ్రహాలు తిరుగుతుంటాను చూడు బాబు ఆకాశం వంక చూసి మనం ఎదిగామనుకుంటే ఎలా ఈనాటికి మా ఊరు అగ్రహారంలో ఇంకో కులం వాడు కాలు పెడితే కాళ్ళు నెరగబడతారు ఆ వాళ్ళ చేదస్తం మూర్ఖత్వం ఇప్పుడు నేను స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళిపోతే ఆఫీసర్ నన్ను చావుపడతాడు సరే మీకు అభ్యంతరం లేకపోతే నాకేం అభ్యంతరం పదండి ఇదేమిటండి ఇక్కడ గొడవ ఎత్తకు బాబు పెద్ద గొడవ అయిపోతుంది రండి 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 ఇదే నీయండి బేగా స్నానం చేసి ఆఫీసు రండి నువ్వు నా చాలా పనులున్నాయండి మీరు చేసి రండి ఎక్కడ చూసినా చేసుదే చూడండి ఇది మామూలు నుయ్యి కాదు ఎవరు పడితే వాళ్ళు స్నానం చేయడానికి నేను నుయ్యేం చేయనండి నూతిలో ఉన్న నీళ్ళని నుయ్యి తగలకుండా తోడుకుని పోసుకుంటాను మళ్ళీ నీళ్ళు నూతులకు వెళ్ళిపోతాయి వేళ కూడా నాతో పెట్టుకోకండి అవును జయసుద సౌందర్య రహస్యం ఏమిటో మీకు తెలుసా లక్స్ టాయిలెట్ గోంగూర గోంగూర మా ఊళ్ళో బోర్డుందే తెలుసు తగిలినామని ఈ నూతిలో నీళ్లు వాడడం వల్లనే జయసుద అందం కాదు సౌందర్యంగానే ఉంది ఇది వారం వారం బిందులతో నీళ్లు పార్సల్ చేస్తుంటాను మీకు ఎందుకండి ఆ శ్రమ మెడ్రాస్ కార్పొరేషన్ బాగానే సప్లై చేస్తుందిగా జయసుద నా అభిమాని ఏదో ఒక రోజు జయసుద ఫోటో తీయించుకుంటారు చూడండి తీసుకుంటూ చూస్తానండి మరి నేను ఇప్పుడు స్నానం మీరు స్నానం చేయాలంటే ఓ పని చేయాలి నీళ్లు తోడుకోవాలండి నాకు తెలుసు ఆహా జయసుద జిందాబాదం చెప్పాలి చూడండి నాకు ఈ సినిమా ఆర్టిస్ట్ అంటే అయితే వీల్లేదు ఆర్టిస్ట్ అయిపోయి అడగండి అయినా వాడు నాడేంటి జయసుద జిందాబాద్ ఆహా నవ్వుతూ చెప్పాలి జయసుద జిందాబాద్ నెచ్చితిని ఇక స్నానం చేయండి ఆ జయసుదకి నీళ్ళకి సంబంధం ఉండటం నాకు తెలియట్లేదు మీరు తొందరగా రాకపోతే అయ్యగారు అక్కడ జయసుద జిందాబాద్ జయసుద జిందాబాద్ జయసుద జిందాబాద్ ప్రాతస్మరామి లలిత వదనారవిందం బింబాధరం పృథుల మౌక్తిక శోభినాశం ఆ
ఆ కర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల పాలదేశం పెద్దదాని పెళ్ళండి. ఈ తాళిబుట్టి మీ కళ్ళం చేతులతో దీవించండి అయ్యగారు. దీర్ఘసుమంగళీ భవ. మీరిచ్చిన పెద్దం గుంట్లో పోసాను సామి. బాధలదనుకున్న నా బిడ్డ కళ్ళు తెరిచి పండంటి బెడ్నిచ్చిన సామి. చెప్పకుండా మీ పేరు పెట్టుకున్నందుకు క్షమించండి అయ్యారు. చిరంజీవి చిరంజీవి చిరంజీవి. ఇందరి భక్తులు విభూతి తీర్థాల మీద నమ్మకాన్ని పెంచుకోవడం అంతా రాజరాజేశ్వరి దేవి దయ కదండి. అవును కచ్చాయని, ఇది తరతరాలుగా మా పూర్వీకుల నుండి మాకు సంక్రమించిన అపూర్వ అవకాశం. మా నియమనిష్టలకు అనుష్ఠానాలకు ఆ దేవి అనుగ్రహించి కటాక్షించింది. ఆ తల్లి ఆశీర్వాదంతోనే మేము ఇలా లోక కళ్యాణం చేస్తున్నాం. మా నియమాలకు భంగం రానంత వరకు ఆ తల్లి అనుగ్రహిస్తూ ఉంటుంది. భంగం వాటిల్లిందో బలైపోతాం. అగ్రహారంలో ప్రవేశించేందుకు ఎన్ని గుండెలు కానీ అగ్రహారంలో ప్రవేశిస్తా ఉంటా అప్రాచుడా. పొరపాటైపోయింది, కావాలంటే నన్ను కొట్టాలి. కుర్రాడు తగ్గిపోతాడు, దాన్ని కొట్టదు బాబు. మీ కాళ్ళు అట్టుకుంటా. అగ్రహారాన్ని అపవిత్రం చేశాడ్రా నీ కొడుకు. ఆగండి, ఈ అగ్రహారం మీద ఈ భూమిని మీరే తయారు చేశారా? అసలు మీ పాటి వాళ్ళ మూలంగానే కులానికి దేవుడికి కళంకం వస్తుంది, దేవుడు లేడని అనుమానం వస్తుంది. మీ కులంలో పుట్టిన వారికి అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. ఆగు శివ, ఈ అప్రాచుడు మన అగ్రహారంలో ప్రవేశించాడు. ఏ అగ్రహారాలు ఆకాశం నుంచి ఊడిపడ్డాయా? మీ చెప్పులు కుట్టేదెవరు? మీ బట్టలు ఉతికేదెవరు? మీరు తినే తిండి పండించేదెవరు? వీటన్నిటికీ పనికొచ్చిన మనుషులు ఇక్కడ రావడానికి పనికి. గౌరీనాథ శాస్త్రి గారు కొడుకు అయ్యండి, ఇలా మాట్లాడటం ఘోరం. గౌరీనాథ శాస్త్రి కొడుకు కాదు, ఒక మనిషిగా అడుగుతున్నాను. ఒక పక్క కులాలు లేవు మతాలు లేవు అని ప్రపంచం అంతా ఘోషిస్తూ ఉంటే, ఇంకో పక్క మీరు నూతుల కప్పలాగా మతాలు సాంప్రదాయాలు అంటూ సమాజాన్ని దిగదాడుస్తారా? మీరు మారాలంటే ఇంకెన్ని భగవద్గీతలు రాయాలి, ఇంకెంతమందిని బలిపెట్టాలి? ఈ అగ్రహారంలోనే కాదు, ఈ హరిజనంతో ఇప్పుడే ఈ క్షణంలో ఈ ఆలయంలో ప్రవేశిస్తాను. ఎవరంటొస్తారో చూస్తాను. సుమానంద, దేవుణ్ణి ఎదిరిస్తే రక్తంగా కూతుస్తారు. అంత రక్తం తాగేవాడే దేవుడైతే అది చూస్తాను. జన్ జన ఝర్జర ఝల ఝల ఝంచ జలద్వేగ జ్వలద్రక్త పాల నేత్ర దిండిమ ఢక్కాడమరుక శంఖ పటుర్నాద నటోన్మాద కాల రుద్ర జన్ జన ఝర్జర ఝల ఝల ఝంచ జలద్వేగ జ్వలద్రక్త పాల నేత్ర దిండిమ ఢక్కాడమరుక శంఖ పటుర్నాద నటోన్మాద కాల రుద్ర ఏది కులం ఏది మతం మంచి చెడుగని రెండే కలవని నువ్వే చెప్పరా. ఈ సత్యం చాటరా అజ్ఞానం మాపరా, ఈ సత్యం చాటరా అజ్ఞానం మాపరా. ఏది కులం ఏది మతం మంచి చెడుగని రెండే కలవని నువ్వే చెప్పరా. ఈ సత్యం చాటరా అజ్ఞానం మాపరా, ఈ సత్యం చాటరా అజ్ఞానం మాపరా.
వెల కట్టిన రాళ్లకు కులమేది, ఈ గుడిలో వెలిగే ప్రమిదల కులమేది, ఈ గోవెల కట్టిన రాళ్లకు కులమేది, ఈ గుడిలో వెలిగే ప్రమిదల కులమేది, పూజకు తెచ్చిన పువ్వుల కులమేది, మీ దేవుడు పూసే విభూతి కులమేది, పుట్టించిన వాడికి కులమేది, గిట్టే మట్టికి కులమేది, పుట్టించిన వాడికి కులమేది, గిట్టే మట్టికి కులమేది, ఏది ఏది కులం ఏది మతం, మంచి చెడుకని రెండే కలవని నువ్వే చెప్పరా, ఈ సత్యం చాటరా అజ్ఞానం మాపరా, ఈ సత్యం చాటరా అజ్ఞానం మాపరా, విద్యాయ సుఖాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. మనిషి కన్న మానవత్వమే ఎంతో గొప్పది, అది మనిషి మనిషికి పంచే మంచి మరింత గొప్పది, మనిషి కన్న మానవత్వమే ఎంతో గొప్పది, అది మనిషి మనిషికి పంచే మంచి మరింత గొప్పది, కులాల మించిన కులం ఒకటున్నది, ఆ కులాన అందరము ప్రేమికులం, ఒకరికి ఒకరు సేవకులం, అమానుషత్వ నాశకులం, సమానతత్వ సాధకులం, ఒకరికి ఒకరు సేవకులం, అమానుషత్వ నాశకులం, సమానతత్వ సాధకులం, ఏది కులం ఏది మతం, మంచి చెడుగని రెండే కలవని నువ్వే చెప్పరా, ఈ సత్యం చాటరా అజ్ఞానం మాపరా, ఈ సత్యం చాటరా అజ్ఞానం మాపరా, చంచన చచ్చర చల చల చంచా చల స్వేగ జ్వలత్రక్త పాద నేత్ర, ఇండిమ ఠక్కా డమరుక శంఖ పటుర్నాద నటోన్మాద కాల రుద్ర పాల నేత్ర, కాల రుద్ర పాల నేత్ర, కాల రుద్ర. ఏమండి ఒక్క మాట? నా మనసులో మాట మీకు చెప్పాలి. మనిషి దాక్కుని చెప్పడం దానికి? ఇది మనసుతో చెప్పే విషయం కనుక. పోనీ ఎదుటిపడి చెప్పు. మనిషి బయటపడితే మనసు మోకపోతుంది. సరే ఏమిటో చెప్పు. నేను మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. అలాగా? ఎంత పొరపాటు అయిపోయింది? నాకు ఈ విషయం ముందే చెప్పుంటే నీకు ఈ బాధ ఉండేది కాదు కదా. అంటే? నాకు ఇదివరకే పెళ్ళి అయిపోయింది, నలుగురు పిల్లలు కూడాను. మీకు పెళ్ళి అయిపోయిందా? అవును రాజీ, మా ఇంట్లో చిన్నతనంలోనే పెళ్లి చేయటం ఆచారం, అందుకని నాకు 13 అయితే పెళ్ళి అయిపోయింది. నీ మనసు కష్టపడ్డాను, నన్ను క్షమించు రాజీ. రాజీ అలా అని అబద్ధం ఆడబోతే నువ్వు బయటపడతావా? ఆడదాని మనసు కనిపెట్టాలంటే అబద్ధమే చక్కని ఆయుధం. ఎలా ఉంది నా డ్రామా? నా బింది సందేశం ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఒకరికొకరు సరిగ్గా సరిపోయాం, ఇక మన లైన్ క్లియర్. చూసారా చూసారా, ఇన్నాళ్ళు నా మెడ చుట్టూ వేసిన చేతులు ఆయన గారి మెడ చుట్టూ వేస్తుంది. అవసరం తీరాక ఎవరైనా ఇంతే. తల్లి, నీ అనుగ్రహం నా తరంలో లభిస్తే నా జన్మ చరితార్థం అవుతుంది. గౌరీనాథ శాస్త్రి గారు, తమరు అన్యథా భావించకపోతే ఒక్క సందేహం. ఏమిటిది? ప్రతి శుక్రవారం అమ్మవారి పూజానంతరం తాళపత్ర గ్రంథంలోని రాగిరేకును ఎంతో దీక్షతో ఆతృతగా చూస్తారు. కారణం? అవధాని గారు, ఆ తాళపత్ర గ్రంథం
మా పూర్వీకుల నుంచి మాకు సంక్రమించిన సంపద. ఆ తాళపత్ర గ్రంథంలో ఖాళీగా ఉన్న ఆ రాగరేకు ఒక విశిష్టత ఉంది. ఆ రాగరేకు మీద అమ్మ రాజరాజేశ్వరీదేవి ఈ ప్రపంచంలో ఎప్పుడు సాక్షాత్కరిస్తుందో తనే తన స్వహస్తాలతో లిఖిస్తుందని మా తాతమత్తాతల కాలం నుంచి నమ్ముతూ వచ్చాం. అమ్మ సాక్షాత్కారమే పాప పంకిలమైన ఈ ప్రపంచానికి మోక్షదాయకం. ఆ పర్వదినం కోసం మా తాతమత్తాతలు ఎదురు చూశారు. మేము హారతులిచ్చి అమ్మను ఆహ్వానిస్తున్నాం. ఏనాటికైనా అభీష్టం నెరవేరుతుందని మా విశ్వాసం. శాస్త్రి గారు, మీది నిప్పును నీళ్లతో కడిగే వంశమని నాకు తెలుసు, కానీ తులసి వనంలో గంగాయి మొక్కను చూడగలమా చెప్పండి. విషయమేమిటో సూటిగా చెప్పండి. గంగా నది కంటే పవిత్రమైనది మీ మనసు, కర్పూరం కంటే స్వచ్ఛమైనది మీ ప్రవర్తన. కానీ తమ కుమారుడు శివానంద శాస్త్రి అగ్రహారంలో బ్రాహ్మణ్యంపై తిరగబడి హరిజనాలయ ప్రవేశం చేయించాట. వర్ణసంకరానికి పుట్టిన ఒక పిల్లతో తమరిని అవమానించాలని కాదు, తమ వంశానికి మచ్చ రాకూడదనే నేను చెబుతున్నాను. ఆ పిల్లతో తిరుగుతున్నాడని తమతో మనవి చేయమని మా తమ్ముడు వ్రాసిన లేఖను చిత్తగించండి. నాన్నగారు, ఆ ఉత్తరం అవసరం లేదు, నేనే చెప్తాను. ఆ అమ్మాయికి ఇంటి కోడలు కావాల్సిన అర్హతలన్నీ ఉన్నాయి. అర్హతలు నిర్ణయించేది నీవు కాదు, నిన్ను కని పెంచిన పెద్దవాళ్ళం మేమున్నాం. కులం మతం లేని ఆ పిల్లను వివాహం చేసుకుని ఈ వంశాన్ని అప్రదర్శపాలు చేద్దాం అనుకుంటున్నావుట్రా? మనసును చంపి సాంప్రదాయాన్ని బ్రతికించే కులం మతం నాకు అక్కర్లేదు. శివానంద, ఆచారాలను సాంప్రదాయాలను కాదనే హక్కు ఎవరికీ లేదు. అది కాదని కాలదనుకునే వారికి సుఖశాంతులుండవు. అందరూ మనుషులేనన్న మంచి మనసుతో ఆలోచించి దిదిస్తే అశాంతికి అవకాశమే లేదు. విన్నావా కాచ్యాయని, నీ సుపుత్రులకు పెరిగింది వయసు కాదు, అజ్ఞానం, అవివేకం. శివానంద, నిన్నదే హెచ్చరిస్తున్నాను. ఆ కులహీనురాలి మెడలో తాడి కట్టావో ఈ యజ్ఞోపవేతంతో నా మెడకు ఉరివేసినట్లే. అంత మాట్లాడకండి బాబు. శివానంద, ఏమిటైంది? నీ నిర్ణయం మార్చుకోలేవనైనా? మీ నిర్ణయాల కోసం నన్ను నమ్ముకున్న అమ్మాయికి అన్యాయం చేయలేనమ్మా. ఆ అమ్మాయికి అన్యాయం చేయలేవురా, కానీ కండ తల్లిదండ్రులకు మాకు అన్యాయం చేయగలవు, మా సాంప్రదాయాలకు అన్యాయం చేయగలవు, మా పరువు ప్రతిష్టలకు అన్యాయం చేయగలవు. లేకపోతే మీ మూర్ఖత్వానికి, మీ మూఢాచారాల కోసం ఆ అమ్మాయి జీవితాన్ని బలి చేయమంటారా? ఎంతసేపు ఆలోచిస్తావు శివ? ఎన్ని యుగాలు ఆలోచించినా ప్రేమించుకున్న వాళ్ళకి ఈ సంఘటన తప్పదు, ఈ సమస్య తప్పదు. ఆదర్శంగా దేవుని నిద్రించిన వాడివి. ఈ సమస్యకి పరిష్కారం నువ్వే చెప్పొచ్చుగా. నువ్వే నిర్ణయం తీసుకున్నా దానికి నేను సిద్ధంగా ఉన్నాను. ధైర్యం చేస్తే నీతో బ్రతకడానికి, లేదా సావడానికి కూడా. సావుకు నేను ఎప్పుడు భయపడను రాజీ, కానీ మన బతుకు వీళ్ళు ఎందుకు అడ్డుపడుతున్నారు అనేది నా ఆలోచన. మనిషి ప్రతి సృష్టి చేయగలిగే ప్రగతి సాధించిన ఈ మూఢాచారాలను ఎందుకు ఎదిరించలేకపోతున్నాడో నాకు అర్థం కావటం లేదు. మనిషి తన తెలివితేటలతో ప్రపంచాన్నంతా రాత్రి పగలు తేడా తెలియకుండా కాంతివంతం చేయగలడు, కానీ మనిషి మనసులను చీకటిని మాత్రం కాదు. అబ్బబ్బబ్బబ్బా, చీకటి, వెలుగు, సమాజం, ప్రగతి ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇలాగే ముసలవుతారు. శివానంద గారు, మీకు పని చేయగల ధైర్యం ఉంటే ఈ ప్రపంచాన్ని ఎదిరించైనా సరే మీ పెళ్లి మేం చేస్తాం. ఏం చేయాలో చెప్పండి. మీరు రాజుని నిజంగా ప్రేమించి ఉంటే, మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలనుకుంటే మీ నాన్నగారిని ఎదిరించిన అవసరం లేదు. ఆయన వేసిన గంజాన్ని తెంచిటివ్వండి, ఇటువండి. ఈ గంజానికి పసుపు కొమ్ము కట్టి ఇదే మంగళసూత్రంగా మీ పెళ్లి మేము జరిపిస్తాం. మాకు చెప్పకుండా మీరు పని చేసినందుకు నాకేం బాధ లేదయ్యా. పైగా మనసారా ఆనందిస్తున్నాను కూడా. కానీ ఇక ముందు జరగబోయే దాని గురించే నా ఆలోచన. మా నాన్నగారి గురించే కదూ, ఆయనకి ఈ విషయం తెలిస్తే అగ్నిపర్వతంలో పేలి ప్రళయం సృష్టిస్తాడు. ఆయన ముందు పట్టం కన్నా ఎక్కడికైనా పోవడం మంచిది. ఎక్కడికో ఎందుకు, మాకు అది తప్ప ఎవరున్నారు? అల్లుడు అయినా కొడుకు అయినా నువ్వేగా, ఇదేం నీళ్ళను కొని ఇక్కడే ఉండండి. నిజమే బాబు, ఆ పని చేయండి, వద్దండి. ఒకరి మీద ఆధారపడి బతకడం నా వ్యక్తిత్వానికే విరుద్ధం. నాకు ఎలాగో కాకినాడ ట్రాన్స్ఫర్ అయింది, ఇల్లు చూసుకుని రాజీని తీసుకెళ్తాను. గౌరీనాథ్ శాస్త్రి గారికి నాకు రుణం తీరిపోయింది అనుకుంటాను. ఏమండి, నేను అక్కడికి రాను, అక్కడ ఇల్లు చూడక్కర్లేదు. ఏ, నేను రానంతే. సరే,
నువ్వు ఇక్కడే ఉండు, నేను సెలవులు వస్తుంటాను. కొన్ని రోజులు పోయాక ఆలోచిద్దాం. ఎక్కడ ఉండను, ఏమండి పదండి వెళ్దాం. ఎక్కడికి? మీ ఇంటికి. మా ఇంటికా? అమ్మ బాబోయ్, ఇంకేమైనా ఉందా? తుఫాను సముద్ర స్థానానికి వెళ్ళినట్టు ఉంటుంది. ఊరుకోండి, అసలు మాయ గారి గురించి మీరే కల్పించి చెప్తున్నారని అనుమానం. నీకు తెలియదు రాజీ. మీరేం మాట్లాడకండి. పెళ్ళయ్యాక తండ్రి కొడుకులు ఇద్దరిని విడదీసి మీ పిశాచి అని అందరూ చెప్పుకోవడానికా? మీరెక్కడైనా ఉద్యోగం చేసుకోండి, నేను మాత్రం మీ ఇంట్లోనే ఉంటాను. అదేమిటమ్మా, ఇలాంటప్పుడు మొండితనం కంటే ఆలోచన ముఖ్యం. అమ్మా, నా మీద నాకు నమ్మకం ఉంది. నేను మాయగారిని మెప్పించి నేను ఆ ఇంటి కోడలని ఆయన చేతి చెప్పిస్తాను. అంతకంటే రాత్రిపూట సూర్యుని చూడటం సులువు. మీరేం మాట్లాడకండి, నన్ను మీ ఇంటికి తీసుకెళ్తారా లేకపోతే లోపల మాటలతో సావమంటారా? చెప్పేది అర్థం చేసుకోండి. ఇంకేం మాట్లాడకండి. ఇక లాభం లేదు, అది పంతం పట్టిందంటే దానికి సమాధానం మనం చెప్పలేం. దేవుడు రాసిన దాన్ని మనం మార్చలేం కదా, అదన్న దాంట్లోనూ సభ ఉంది. పదండి, మేము గుమ్మం దాకా వచ్చి తల్లిదండ్రులుగా మా బాధ్యతను మీ నాన్నగారికి అప్పగించేస్తాం. పదండి. సింధు కావేరి జలేష్మి సన్నిధింకురు తీర్థాన్ని జలదానదా సాంప్రదాయాలను నాశనం చేసి కుల ప్రతిష్టలను మంటగలిపి దరిద్రాన్ని వెంట పెట్టుకుని నా ముందుకు వచ్చి నిలబడే ధైర్యం నీకు ఎలా వచ్చింది? శాస్త్రి గారు, మిమ్మల్ని చూడడం నాకు ఇది ప్రథమం. మీకు బంధువులయ్యే అర్హత నాకుందో లేదో తెలియదు. మీరు ఎలా నిర్ణయించినా మాకెలాంటి అభ్యంతరం ఉండదు. కానీ నా బిడ్డ మీ ఇంటి కోడలైంది. సావైనా బతుకైనా దానికి మీ నీడలని. మీకు నమస్కరించి దాని బాధ్యత మీకు అప్పజెప్పి వెళ్ళటం కంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండం, ఇప్పుడే వెళ్ళిపోతాం. సలహా ఇప్పించండి. నిత్యం దేవతార్చన జరిగే పవిత్ర స్థలం ఇది. భ్రష్టులకు అప్రాచ్యులకు ఇక ప్రవేశం లేదు. సత్యాయని, తరతరాల మన సాంప్రదాయాలను, మా పూర్వీకులు ఆర్జించి పెట్టిన పుణ్యాన్ని ఈ తుచ్చుడు తన కామవాంఛతో సర్వనాశనం చేశాడు. ఇంకొక క్షణం కూడా వెళ్ళకుండానికి వెళ్ళేది. వీడి ముఖం చూస్తేనే పంచమహాపతకాలు చుట్టుకుంటాయి. భవన్ ఇక్కడి నుంచి. నాన్నగారు, మిమ్మల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవాలని కాదు, మిమ్మల్ని ఒప్పించలేమనే భయంతో ఈ తప్పు చేశాం. క్షమించండి. మీరు మమ్మల్ని కాదన్నా, మేము మిమ్మల్ని కాదని బ్రతకలేం మావయ్య గారు. ఉన్న పళ్ళింగా పొమ్మంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి పోతారండి? అలా పంపించేస్తే లోకం ఏమనుకుంటుంది? లోకం నోరు విప్పిందంటే దాని నోరు మీరు మీనించలేరు. మీ దేవతల్లో కూడా కాదు. నేను ఆ దేవికి తప్ప మరెవరికీ భయపడదు. అయినా తండ్రిగా నా బాధ్యత గుర్తించి ఈ ఇంటిని రెండు భాగాలుగా విభజిస్తున్నాను. ఒక భాగాన్ని వాడికి ముష్టిగా వేస్తున్నాను. లేడు, ఇవాళ నుంచి మనకు కొడుకే లేడనుకో. తలుపులు వెయ్యి. నీకే చెప్తున్నా వేసేసాను. నువ్వేం భయపడకు, ఆయన శృతే అంత పూజ చేస్తుంటే కొట్టినట్టుంటుంది కదా. కొడికాయలు పెట్టమ్మా. అత్తయ్య, గట్టిగా మాట్లాడకు. మామూలు పూజలో ఉన్నారు. నీకు తల్లి లాంటిదే, నీకేం కావాలన్నా తీసుకుంటే దగ్గరకు వచ్చి పిలిస్తే చాలు. ఇప్పుడు వచ్చే డాక్టర్ గారు సామాన్యుడు కదయా, దేవుడికే ఏకస్పాతి అంట. ఈయన గారు కనుక కోపం వచ్చిందనుకో, భూమి మీద నుంచే దేవుడితో ఛాలెంజ్ చేస్తాడంట. ఈయన గారు కనుక కల్లోకి వస్తే దేవుడే కంగారు పడిపోతాడంట. అసలు కత్తులు లేకుండానే ఆపరేషన్ చేస్తాడా? అందుకే దింపుతున్నాను. లేకపోతే మన పార్టీకి ఇలాంటి వాడు ఉంటుంది చాలా అవసరం. అడుగునే వస్తున్నాడా?
సార్ ఊరు వచ్చిందండి. నమస్కారం డాక్టర్ గారు. విప్లవ నమస్కారం. యు ఆర్ ఎక్స్ ప్రెసిడెంట్ మిస్టర్ పరమానందం? అవునండి. మేము ఎదురు చూసే డాక్టర్ గారు మీరేనండి? ఎస్, డాక్టర్ తేయాక్. తేయాక అదేం పేరండి బాబు? తోటకూర, మిరపకాయ, చింతపండు అవి కూడా పేర్లు పెట్టేసుకుంటారా? ఏ దేవుడి పేరున పెట్టుకోవచ్చుగా? మాకు దేవుడు లేడు, కనిపించే వస్తువులు నేను నమ్ముతాం. కనిపించిన వాటిని గురించి శాస్త్రీయంగా చర్చిస్తామని డాక్టర్ తేయాకు ఘోషిస్తున్నాడు. నా విప్లవ భార్య, నమస్కారం అండి. విప్లవ బావ, విప్లవ నౌకరు, విప్లవ కుక్క, విప్లవ కారు. మంచిదండి, మీరుండే ఇల్లుదేనండి. విప్లవంగా ఉంది. అసలు ఈ మాత్రమైనా నేను ఊహించలేదు. మనల్ని చూసిన వెంటనే మండిపోయి కాల్ చేస్తారనుకున్నాను. పౌరుషంతో తలుపులు వేసినా అడగకుండానే ఆస్తి పంచారు. ఎంతకంటే అభిమానం ఏముంటుందండి? ఏవో రాజీ, యజ్ఞం లాంటి ఆయన వెలుగులో నూరేళ్ళు మనం ఇలా బతకగలమా? జీవితం అనుభవించడానికి నూరేళ్ళు అక్కర్లేదండి. మనసుకు స్వాతంత్రం ఇస్తే క్షణంలో నూరేళ్ల జీవితాన్ని అనుభవించవచ్చు. ప్రేమలో తీయదనం ఉన్నది, అది ప్రేమించే వారికే తెలిసింది. సరే సరే. ప్రేమలో తీయదనం ఉన్నది, అది ప్రేమించే వారికే తెలిసింది. సరే సరే. తెలియనిది అది ఒకటుంది, త్యాగం ఎంత గొప్పదన్నది. తెలియనిది ఒకటుంది, త్యాగం ఎంత గొప్పదన్నది. సరే సరే. ప్రేమలో తీయదనం ఉన్నది, అది ప్రేమించే వారికే తెలిసింది. సరే సరే. ఇన్నాళ్ళు ఈ సిగ్గు ఎడదాగి ఉన్నది, పానకాన పుడకలాగా ఇప్పుడొచ్చి పడ్డది. ఎన్నాళ్ళు ఈ సిగ్గు ఎడదాగి ఉన్నది, పానకాన పుడకలాగా ఇప్పుడొచ్చి పడ్డది. తందివేళ కురులలోన మొగ్గలా ఉన్నది, తెల్లవారి కోగిలిలో పువ్వుగా పోతుంది. అసలు మీద లేని మోదు వడ్డీపై ఉన్నది, కొడుకు కన్న మనవడే గుండెపై తన్నేది. లాలి లాలి జోలాలి హాయి హాయి జోలాలి. అసలు మీద లేని మోదు వడ్డీపై ఉన్నది, కొడుకు కన్న మనవడే గుండెపై తన్నేది. బుద్ధు వాలిపోతుంటే ముద్దు పెరిగిపోతుంది, ముగ్గు బుట్ట సరసాన సిగ్గింకా ఉన్నది. హాయ్ హాయ్ గా దాంపత్యం, హాయ్ హాయ్ గా సంసారం. ఆనందం 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 జీవితం మకరందం, ఆనందం ఆనందం క
కాచ్చేది ఆ తులసి కోట దగ్గర ముగ్గులు వేయేది నేను ఇంట్లోకి రాకూడదండి మొట్టమొదటిసారిగా నీ ముఖాన్ని సంతోషం చూస్తున్నాను ఏమైంది మావి చూస్తుండగా తులసి కోట ముందు ముగ్గేశాను మావి చూశారు ఏం మాట్లాడలేదు సంతోషంగానే ఉన్నారు అలాంటి తెల్లాల్సామని కళ వచ్చిందా పర్వాలేదు ఆ కళ నిజమవుతుందిలే కళ కాదు ఏం కాదు గోంగూర రండి ఎక్కడికి ఏమిటో తొందర ఎక్కడికి సాధించావు మీరు కూడా నన్ను వేళ కోణం చేస్తున్నారు అదే అదే లేదు న్యాయంగా ఆయన మనస్తత్వానికి నువ్వు ముగ్గేసిన చోట మొత్తం తది గంగలో పారేయాలి అలాంటి చెడిపేశాడంటే ఆయన మారిపోయింటే ఏమండి పని మనిషి నా ముగ్గేయడానికి కూడా నేను పనికిరాను అవును ఇవాళ ఏం వారం లక్ష్మీ వారం అది అక్కడ దెబ్బతిన్నాం లక్ష్మీవారిపోతే ఎవరైనా తులసి కూడా దగ్గర కరముగ్గులు వేస్తారా అందుకే ఆయన తిరిపేశాడు గోంగూర నన్ను ఊరుకోబెట్టడానికి కోతులు కొయ్యకండి రాజీ నీకెప్పుడో చెప్పాను ఆయన ఇక మారడు ఇప్పటికైనా మించిపోయింది లేదు మన కాకినాడ వెళ్ళిపోదామా అరే నేనేం బాధపడలేదండి మీరేమంటారోనని అలా అన్నాను అలా దిగులు పడిపోతారేంటండి చూడండి ఏదో ఒక రోజు ఇంట్లో మావయ్య గారు చూస్తుండగా ముగ్గేస్తాను మరియా అమ్మాయి ఉత్తరం రాసింది ఏం రాసింది ఎలా ఉంది నాన్నగారికి నమస్కారములు నేను క్షేమం అమ్మా నువ్వు క్షేమమనే తలుస్తాను ముఖ్యంగా రాసేది ఏమిటంటే మావయ్య గారు నన్ను చాలా ఆప్యాయంగా చూసుకుంటున్నారు ఆయన కోపం అంతా పోయింది ఎంత చల్లని మాట రాసింది ఉదయాన్నే లేచి మావయ్య గారికి మడిబట్ట అందించడం దేవతార్చనకు కావాల్సిన ఏర్పాట్లు నేనే చేయాలి మడిబట్ట కట్టుకుని నేనే వంట చేయాలి నేనే వడ్డించాలి పవిత్రమైన ఈ ఇంట్లో ఒక కోడలిగా నా స్థానాన్ని నేను సంపాదించుకున్నాను మీరేం విచారించకండి పాదాకాలం తల్లే కచ్చాయని ఈరోజు నా పుట్టినరోజు నన్ను ఆశీర్వదించండి మీరు ఆశీర్వదిస్తారని ఎంతో ఆస్తో వచ్చాం కాదనుకండి కాకులకు రెండు గింజలు చల్లట్టు మా మీద చల్లండి పోనీ నా చేతుల మీదుగా తీసుకోవడం ఇష్టం లేకపోతే ఎప్పుడు చక్కబడతాయో అమ్మా నువ్వైనా తీసుకోమ్మా తీసుకో మమ్మల్ని ఆశీర్వదించు మరి మా గురించి పట్టించుకునే సమయం కాదురా రాజీని జాగ్రత్తగా చూసుకోవాలి రాజీకేమైందమ్మా బాగానే ఉందిగా ఏమ్మా చెప్పలేదా నాకేం చెప్పలేదే ఏం లేదురా తాతగారి బుద్ధి చెప్పడానికి మనోడు పుట్టపోతున్నాడు గౌరీనా శాస్త్రి మనోడు వస్తున్నాడు జాగ్రత్త అమ్మాయికి నెలలు నిండాయి
నేనే వస్తాను మీరు రావద్దని రాయడంతో ఇంతకాలం ఆగాం. అవునండి, సూడిదిని తీసుకెళ్లకుండా ఉంటే అన్నయ్య వాళ్ళు మనల్ని గతిలేని వాళ్ళు అనుకుంటారు. సూడిదిని తీసుకెళ్లి అమ్మాయిని తీసుకొద్దాం. మీరు చేసే పనులు నలుగురు చూస్తే ఒకరి చేత చాకరీ చేస్తుంది అనుకుంటాను. ఏ మర్చిపోయావా, మంది బింది పరిచయం, ఈ ఇబ్బంది వస్తుందనే. ఏమిటి అప్పుడే పెళ్లి కాకముందే నాతో బింది మోగించావు కదా. అల్లుడో రండి, మా గారు రండి రండి. అమ్మా ఏమో అల్లుడు, కడుపులో ఉన్న నా మనవడు ఏమంటున్నాడు? వాడేమంటాడో కానీ నేను ముడుగు బావురు ముంటున్నాను, ఈ పనులన్నీ చేయలేక. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా తొలగించుకోదమ్మా, నీ కడుపు చల్లగా ఉండాలని తీసుకొచ్చాను. వేదం వారి నీడలో స్థానం సంపాదించాను, అనుకున్నది సాధించాం. ఇంతకీ బావగారు ఎక్కడా? వాళ్ళ ఇంట్లో లేరు నాన్న. ఫోన్లో చెల్లెమ్మను పలకరించి వస్తాను. పదవి మీ వదిన పలకరించు. అది కదా నాన్న, ఇప్పుడు వద్దు. ముందు పెద్దవాళ్ళని పలకరించిన తర్వాత అన్ని సంగతులు. చెల్లెమ్మా, అమ్మా, చెల్లెమ్మా, అమ్మా, చెల్లెమ్మా, బావగారు ఎక్కడికి వెళ్ళారమ్మా? పని మీద బయటకు వెళ్ళారు. నేను మళ్ళీ ఉన్నాను, వారు వచ్చే వరకు మీరు ఆ పంచలో. పర్వాలేదమ్మా, నేనేమో అనుకోను, అమ్మాయికి సూడిదలు తీసుకొచ్చాను. ఏమిటి వాసన, పులుస ఘుమఘుమలు ఆడిపోతుంది దూరం నుంచే. అది కదండి, వారు వస్తే. రాని అమ్మా, బావగారితో చాలా మాట్లాడాలి. నేను ఆనాడే చెప్పాను, మనం మారకపోయినా మన పిల్లల్ని మనల్ని ప్రపంచాన్ని కూడా మారుస్తారని. భగవంతుణ్ణి పూజించాల్సిందేనమ్మా, మొక్కాల్సిందే, కానీ పిల్లల్ని ప్రేమించాలి. ఏ నైవేద్యం దేవుడికి పెట్టాలో పిల్లల్ని అడిగి పెట్టాల్సిన రోజులు వచ్చేసాయి. అన్నయ్య గారు మారారు, మాకదే చాలు. మారక ఏం చేస్తారు, సూర్యోదయంతో చీకటి పటాపంచలైనట్టు మనవడు పుడుతున్నాడు అనగానే మా బావగారి కోపం కూడా పటాపంచలైపోయి ఉంటుంది. కచ్చేయని. అదిగో బావగారు వచ్చేశారు. నమస్కారం శాస్త్రి గారు, కులాసగా ఉన్నారా? మీరు అమ్మాయిని చాలా బాగా చూసుకుంటున్నారని ఉత్తరం రాసింది. అమ్మాయి మామగారు వచ్చేశారు. ఆ సంతోషం పట్టలేక అదిగో సూడిదలు కూడా తీసుకొచ్చేశాను. కచ్చాయని, పంచపాత్రతో జలం తీసుకు, త్వరగా తీసురమ్మా. చూడండి బావగారు, మనవడు పుట్టగానే వాడి బారసాల, నామకరణం, అక్షరాభ్యాసం అన్ని మీ చేతుల మీదగా ఘనంగా జరిపించాలి. ఇంతెందుకు వాడిని మరో గౌరీనాథ శాస్త్రిగా చెయ్యాలి. కచ్చాయని, త్వరగా తీసుకురా. పంచతంతో ఇల్లంతా శుద్ధి చేయి. శాస్త్రి గారు, మీ దృష్టిలో మనుషులు ఆవు పంచతం కంటే క్షీణమైపోయారు. కానీ మనిషికి నియమ నిష్టల కన్నా, వేద వేదాంగాల్లో పాండిత్యం కన్నా సాటి మనిషిని అర్థం చేసుకునే హృదయం, సంస్కారం ఉండాలని నా అనుభవం చెప్పి. నేను మీతో శాస్త్ర చర్చకు రాలేదు, ఆ అర్హత నాకు లేదు. ఒక ఆడపిల్లను కన్న తండ్రిగా మీ ఎదట ఉన్నా. మీ ధర్మాలు, శాస్త్రాలు నా బిడ్డని కులం లేని దానికి నిర్ణయించవచ్చు, కానీ మీ మనస్సాక్షికి నా బిడ్డ ఒక గర్భవతిగా, అభవం శుభం తెలియని ఆడపిల్లగా కనిపిస్తే అంతే చాలు. చాలా విప్పించండి. బాధపడకండి నాన్న. బాధపడకండి. ఏమో, ఇదేనా నువ్వు రాసిన ఆనందం? నిజం చెప్పుకోవడానికి కన్నవాళ్ళం కూడా పరాయి వాళ్ళగా కనిపించావా తల్లి? నువ్వు రాసిన అబద్ధాన్ని నిజంగా ఊహించుకుని మేము ఆనందంగానే ఉన్నాం. కానీ ఈ నిజాన్ని ఎంతకాలం అబద్ధంగా నటిస్తావమ్మా? సముద్రం నాకు ఉప్పుని భరించాలి, నిప్పుని భరించాలి. సముద్రం లాంటిదే జీవితం కూడా. ఎక్కడి నుంచి వస్తున్నావు? రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి. ఎందుకు ఎందుకు రావి చెట్టు చుట్టూ తిరగడం? సైంటిఫిక్ యూజెస్ ఏమైనా ఉన్నాయా? పిల్లల కోసం. పిల్లల కోసం మొగుడు చుట్టూ తిరగాలి, కానీ రావి చెట్టు చుట్టూ, కొబ్బరి చెట్టు చుట్టూ తిరిగితే మొగుడు వ్యధ అని ప్రజలు ఏమంటారు? మొగుడు వ్యధ అంటారు. అమ్మా, ఈ ఆర్నెల ట్రైనింగ్ ఇప్పుడు వచ్చింది. రాజీ ఎన్ని నెలలతో ఉంది,
ఇక నీ కోలే కుదిరేదే దానికి నువ్వు దిక్కు. నువ్వు నాకు చెప్పాలా? ఆ మాత్రం నాకు తెలియదు. నాన్నగారు అవన్నీ నేను చూసుకుంటాను, నేను వెళ్ళా. అలాగేనమ్మా, వస్తాను. క్షేమంగా వెళ్ళా బాబు. శ్రీంకార ప్రియ, శ్రీంకార బీజ. హ్రీంకార మంత్ర, హ్రీంకార లక్షణ, హ్రీంకార వాచ్య, హ్రీంకార పూజ్య. మేము అలా బయటికి వెళ్ళొస్తాం. అమ్మాయి ప్రసవించింది. మడిపట్టారా శవా? సమయానికి ఎవరో పంపినట్లు మంత్రసాన్ని వచ్చింది. పూలు విసర్జన చేశావా? ఈ పరిస్థితిలో అబ్బాయి కూడా ఊర్లో లేడు. వాడెక్కడున్నా ఒకటే, వాడు ఉన్నా నాకు లేనిట్టే లెక్క. అమ్మాయి మంచి విషయంలోనే ప్రసవించింది. విదియా రేవతి నక్షత్రం. విదియా రేవతి నక్షత్రం అయితే ఏమిటట? కాస్త పంచాంగం చూసి జాతకం రాయింది. కచ్చాయని ఏమిటా? రాక్షసి కూడా? రాక్షసి కదండి, రాక్షసుడు. అస్తూ మీ పోలికి సంతోషించావు? ఏమిటా వెరుచూపు? ఏమిటి అలా చూస్తున్నావు? రండి. అక్కర్లేదు, ఇంట్లో మునిగే వచ్చాం. వెళ్ళి నైవేద్యాన్ని సిద్ధం చేయి. వెళ్ళి ఇక్కడి నుంచి. ఇదియా రేవతి నక్షత్రం. శ్రీ విద్యాం శివమాం భాగనలి. శరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం. అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మా. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయ మా. బాబు లోపలికి రా. నేను మడి కట్టుకున్నాను. సరే, ఇప్పుడు నువ్వు పడవే శ్లోకం అది నీకెవరు నేర్పారు? మా అమ్మ. మా అమ్మకి బోల్డ్ అనొచ్చు, మరి మీకొచ్చా? నాకు అన్ని రావు బాబు, మరి నాకు నువ్వు నేర్పుతావా? మీకు నోటిరితే నేర్పుతాను, కానీ చాలా కష్టం. రా బాబురా, అమ్మకు నమస్కారం చెప్తూ గాని. మీకే చేస్తాను, మీరే దేవుడని అమ్మ చెప్పింది. అమ్మ చెప్పిందా? అవునండి. అండి అనకూడదు, తాతయ్య అని పిలవాలి. అమ్మో, అలా పిలిస్తే మీకు కోపం వస్తుందని అమ్మ చెప్పింది. అలా పిలవకపోతే నాకు కోపం వస్తుంది. పిలు తాతయ్య. చూడు, ఇందాక పడేవే శ్లోకం అది ఇంకొకసారి పాడు, భజన చేస్తూ పాడాలి. ఇది పాడు. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం. శ్రీ భువనేశ్వరి రాజే రాజేశ్వరి ఆనంద రూపిణి పాలయ మాం. దండలు అయ్యూరు దండలు. ఎరా రాముడు, నీ ముసలి ఏముంటోంది? నేను విభూతి తీర్థం ఇచ్చిన తర్వాత రోగం తగ్గిపోయిందా? లేదు బాబు, చచ్చిపోయింది. రేపే దాని దినం. వత్తాను అయ్యూరు, వత్తాను. దానికి కాలం తీరింది, వెళ్ళిపోయింది. విన్నావటో శాస్త్రి గారు ఏమంటున్నారు? కాలం తీరిపోయింది అట కాలం. కాలం తీరింది ఉసరమ్మకు కాదు,
ఇంకోరు ఈ బూదికిని ఇంకోరు తీర్థానికి బాగా చెప్తావురా. ఆ అమ్మ ఎప్పుడైతే ఆ ఇంత కాలు పెట్టిందో అయ్యోరు పరు దిగిపోయింది. ఆ అమ్మ రాకముందు అయ్యోరు చేత్తు ఇబూదిస్తే ఈ అంత పెద్ద జబ్బైనా కొత్త కత్తి గడ్డ దగ్గర దిగిపోయింది కదండి. తగుదునమ్మా అంటూ ఇంత చేర్చాడు. ఆ మట్టున మహిమ పెడిచి కొట్టింది, మాట దెబ్బతింది. కుంకుమ విభూతి తీర్థం నిమ్మకాయల్లో మహిమ ఆ మహాతల్లి గడపలో గాలి పెట్టినప్పుడే నాశనమైంది. ఒళ్ళు కుక్కలు తినేవాళ్ళు కలుపుకుంటే అంతే మరి. నేనైతేనా అట్టం తప్పవచ్చు మెడబెట్టి బయటికి గంటను. అటువంటి కుటుంబాన్ని గురించి మాట్లాడుకుంటే మనకొచ్చిన 4 మంత్రాలు పోతాయి. వేదాలు మంత్రాలు శాస్త్రాలు అని చెప్పేవాడు, ఇప్పుడు ఏమైందట? తన దాకా వచ్చేదే గాని ఎవరికైనా తెలియదు. అసలు మన ఊరికే ఏసిరి పెట్టిందయ్యా. శివ 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 ఏమనండి. ఓం డాక్టర్ని, ఓం శాంబరి, ఓం శేవాణి, ఓం ఆచార్యుని, ఓం భవాని. ఇన్నాళ్ళకి ఇల్లు కలకలాడుతుంది బాబు. ఇంత త్వరగా మీ నాన్నగారు మార్పు వస్తుంది అనుకోలేదు. అది నా అదృష్టం అత్తయ్య గారు. ఏం కాదు, మన బుజ్జిగాడి అదృష్టం. మాట్లాడండి, పూజ చేసుకుంటున్నాను. పూజ చేసుకుంటున్నావా? మరి మాకు తీర్థ ప్రసాదాలు ఇస్తావా? వస్తున్నానండి. ఓం శాంబవి. మీ నాన్నగారికి తీర్థయ్యం స్వామి. ఇల్లు విడిచి ఊరు తిరగకుండా ఉంటాం. ఏం కాదు స్వామి, మీకు బున్ని చెలాయ బున్ని తమ్ముడు పుట్టేట అనుగ్రహించు స్వామి. అప్రాచ్యుడా, ఉన్నవాడిని ఉద్ధరించ చాలు. అదిగో తాతయ్య వచ్చారు. తాతయ్య తీర్థం తీసుకో. తాతయ్య మామగారు నన్ను అలా పిలిచే ధైర్యం నీకు ఎవరిచ్చా? మరొక్కసారి అలా పిలిచామంటే నీ నాలుగు చీరుస్తా. అమ్మా శాంభవి, నిత్యం నిన్నే పూజిస్తూ నియమ నిష్టలతో పవిత్రంగా జీవితం గడుపుతున్న నాకు ఎందుకు ఈ దౌర్భాగ్య స్థితిని కల్పించావు? ఏ క్షణంలో ఈ కులహీనురాలు ఇంట్లో కాలు పెట్టిందో ఆ క్షణమే మన నియమ నిష్టలన్నీ మంట కలిసిపోయాయి. నేను శక్తిహీనునైపోయాను. నేనిచ్చే విభూతి శ్మశానంలో బూడిదయ్యింది. నా చేతి తీర్థం అమృత సమానమైన నా చేతి తీర్థం మురికి కాలువ నీరై దీనికంతటికి కారణం ఈ అప్రాచ్యుడు. పుత్రుడు ఉంటే పున్నామ నరకం ఉండదంట. వీడు పుట్టి మనల్ని నరకానికి తీసుకెళ్తున్నాడు. కాచాయని చెప్పు, మన శవాల్ని చూడకముందే ఆ శనిగ్రహాన్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పు. ఆగండి గౌరీనాథ శాస్త్రి గారు, ఆత్మీయతలు మర్చిపోయి ఆచారాలకు విలువిచ్చారు మీరు. మేం కుల తక్కువలం కావచ్చు, మీ దృష్టిలో మేం మనుషులం కాకపోవచ్చు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం మా తప్పు కావచ్చు, మెట్టినింట్లో బ్రతకాలనుకోవడం నేను చేసిన మా పాపం కావచ్చు. ఒక్క మాట చెప్పండి, తక్కువ వాళ్ళు అనుకునే మమ్మల్ని గొప్ప వాళ్ళనే మిమ్మల్ని పుట్టించింది మీరు పూజించే ఆ దేవుడే కదా. మిమ్మల్ని బాధ పెట్టే మాలాంటి వారిని పుట్టించడం ఆ దేవుడు చేసిన తప్పే కదా. తప్పు చేసిన దేవుడినే పూజించే మీరు ఆ దేవుడు చేసిన మనుషులు ఎందుకండి ద్వేషిస్తారు? ఇన్నాళ్ళు ఏదో ఆస్తో బ్రతికాను, ఆస్తి ఈ రోజుతో తీరిపోయింది. అందరికీ నేను మురుగులా కనిపిస్తున్నాను. ప్రేమించారు కాబట్టి మీకు మాత్రం నేను మనిషిలా కనిపిస్తున్నాను. నాలాంటి వాళ్ళు పుట్టకూడదండి, పుట్టినా బ్రతకూడదు. Thank you.
తెల్లారుతుంది నాకు బండి టైం అవుతుంది. నువ్వేం భయపడకు చూడు, రేపటి నుంచి మా నాన్నగారు నేను దేవతలా చూసుకుంటారు. ఏమిటండి అదంతే? నాకు భయంగా ఉందండి. ఏం భయం లేదు, ఆయన ఏం చెప్పినా నువ్వేం ఎదురు చెప్పద్దు, నువ్వు ఊహించినంత గౌరవం దొరుకుతుంది. కానీ నువ్వు మాట ఇవ్వాలి, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో అఘాయిత్యం తలపెట్టని మాట ఇవ్వాలి. లేచి నా బట్టలు సర్దు. గౌరీనాథ, తరతరాలుగా మీరు చేస్తున్న పూజా ఫలితంగా మీ కోడల రూపంలో నేను మీ ఇంటనే వెలిశాను. చండిక, భవానీ, రాజరాజేశ్వరి, చేటీ భవన్ నిఖిల ఖేటీ కదం పవన పాటీషు నా కపటలి చాంబర కోటి మణి కిరణ కోటి కలంబిత పాటీర కంసి కుశ షాటి కవిత్వ పరిపాటి మగాధి మధుత కోటి కులాదధి కథాటి ముదార ముఖ వీటీర సేన ధనుత జంభారి కుంభి పృథు కుంభాపహాసి భుజ సంభావ్య హారలతికా అనుమానం. ఆయన ఈ ఊరికి దేవునితో సమానం, పిచ్చి పట్టదు. నా అనుమానం పూజలో అమ్మవారు ఒంటి మీదకి వచ్చి ఉంటుందని. ఇది నిజమేనా? శాస్త్రి గారికి ఎటుదంటావురా? దేవేదనట్టుందేమన్నా? ఆయన చుట్టూ చెక్కలేం చేయలేవు. నిజమా? శాస్త్రి గారి ఒంటి మీదకు అమ్మవారు పూరింది అని జనం అంటున్నారు. నిజమే ఉంటుంది. ఇంచేతంటే శాస్త్రి గారు సాక్షాత్తు ఆ దేవి రాజరాజేశ్వరి అమ్మవారి భక్తులు. అమ్మా తల్లి, రాజరాజేశ్వరి అమ్మా, అమ్మా 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 తల్లి, తల్లి జగదంబా, ఒక్కసారి నీ దర్శన భాగ్యం లభింపజేయి తల్లి. నేను అవివేకిని, అజ్ఞానిని, మూర్ఖుణ్ణి. నా వల్ల మన్నించరాని మహాపరాధం జరిగిపోయింది. నా గుండెలు కోసి హారతిగా ఇచ్చిన, సముద్రాలన్నీ పుణ్యనదులుగా మార్చి అందులో మునకలు వేసిన నేను చేసిన ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. నేను ఇంతగా ప్రార్థించినా నీకు దయ కలగలేదా? నీ మనసు కరుగలేదా తల్లి? చూస్తా ఎలా నీవు నాకు దర్శనమివ్వవో చూస్తాను. ఆ తల్లి కరుణిస్తేనే గాని గౌరీనాథ శాస్త్రి జీవించి అడుగు ముందుకు వేశావో నా మీద ఆన. ఒకసారి తలసే చూడమని మా గారు ఏం చేస్తున్నాను? సరే కలుపుతే అమ్మా నిలబడి తల్లి చూడమని మా గారు ఏం చేస్తున్నాను? తల్లి, నీ స్పర్శతో నాలో కొత్త జీవం వచ్చింది. నీవు కరుణించవేమో, నీ క్షమాభిక్ష నాకు లభించదేమో నేను కంపించిపోయాను. నా అజ్ఞానం కాని నీవు దయామయీవి కదా, దరిద్రుని మించిన క్షమామయీవి కదా, ఈ విశ్వాన్ని మించిన నీ శాల హృదయంలో నాకు చోటే దొరకదా. పాహిమా, పాహిమా, పాహిమా. అయ్యగారి కొంట్లో బాగుండలేదు, నాలుగు రోజులు పోయిన తర్వాత రండి. అట్ట అంటే అట్ట అమ్మా, అయ్యగారి చేతితో ఈ పూజ తీసుకుంటే కానీ మాకు అట్టాలు తీరవుతుంది. అత్తయ్య గారు మీరు ఇవ్వండి. అయ్యో, ఇదంతా నాకేం తెలియదమ్మా. అమ్మా రాజేశ్వరి, నీవు ప్రసాదించు తల్లి. నేనా? అవునమ్మా.
ఇవ్వమ్మా. రామ్మా. కూర్చో తల్లి. మీరు నిజంగా అదృష్టవంతులు. అమ్మ ఆశీర్వాదం మీకు లభిస్తుంది. ఏం కావాలి? విభూద, కుంకుమ, నిమ్మకాయ. తమ దయమగారు తీర్థం తీసుకో. తాగలేము గారు. గోంగూర తలకు రాసుకో. మా ఇంటి ఆయనకమ్మా కళ్ళు మూసిన కళ్ళు అత్తనాయి, కళ్ళు తెరిచిన కళ్ళు అత్తనాయి. ఆడు బాసవులకు చచ్చిపోతున్నాను. కొంచెం విభూదితే ఆడి ముఖం రాస్తాను. తీసుకో. కళ్ళు వస్తే కళ్ళు తెరవమను, తెరచినా వస్తే కళ్ళు మూసుకోమను. మూసినప్పుడు వస్తే తెరవమను, తెరిచినప్పుడు వస్తే మూసుకోమను. అట్లాగేనమ్మ. కొడలు అలా కూర్చుని తీర్థిస్తుంటే అచ్చు ఎరిచినట్టే ఉందండి. నేనేమిటి ఆ రాజేశ్వరి? అయ్య బాబోయ్, ఎంత క్యూ ఉండేటి. ఒళ్ళు వేషం చెప్పగానే ఏదైనా పెట్టారా? దండాలి తల్లి, దండాలి. ఈయన పేద కొడుకు యాంకర్ తల్లి. నా మానవుడు సంతమాలు చూపించమంటే ఎనక్కుంగా అట్టా గుండిపోరారు తల్లి. ఎలా అమ్మకనిపిస్తుందా? అనిపిస్తుంది అయ్యో దండాలి అమ్మగారు. ఈ నిమ్మకాయ అందుకో. మూడు అంకెలు అనేసరికి అలా అందుకోవాలి, లేకపోతే నీ తల వెయ్యి ముక్కలు అవుతుంది. ఎరా నిమ్మకాయ కనిపిస్తుందా? కనిపిస్తుంది అయ్యో. రే అందుకోరా నాయన, అందుకోరా. ఒకటి అందుకోరా కొడక. రెండు తల పగిలిపోతురా నాయన. మూడు తగిపోయినయో అమ్మా తల్లి. దాంటాలమ్మా ఇక ఈ జన్మలో ఎవరికి సన్నమా చూపిస్తున్నావు? నేను సొమ్ము వస్తాను తల్లి. అమ్మా అన్నం పెట్ట మా ఆకలి వస్తుంది. నా అన్నం పెడుతుంది, నువ్వు వెళ్ళి తిను. వద్దమ్మా, మా అమ్మ కదా, నువ్వే పెట్టమ్మా. నేను నీ నాన్నమ్మనే కదరా, దాన్ని తినిపిస్తాను. దేవుతలా దబాయిస్తారు? నేనేమి ఆవుని అనుకున్నారా? నేను దేవి, మీకేం కావాలో కోరుకోండి. ఇంతకన్నా పెద్ద ఉద్యోగం కావాలా? ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్ కావాలా? 55 సంవత్సరాల తర్వాత కూడా రిటైర్ చూడాలా? ఏం కావాలో కోరుకోండి. 40 అంగుళాల హైట్ తీసుకో భర్త. ఏమిటి గొడవ? ఈ జనం ఏమిటి గోలేమిటి? మీరన్నట్టే మామగారు ఉన్నపడంగా మారిపోయారండి, నన్ను బాగా చూసుకున్నారు. ఏమండి మీకు తెలుసా, ఒకవేళ దేవి ఆయన కల్లో కనపడి ఏమన్నా చెప్పిందేమో. అవును, దేవి కల్లో కనపడి ఉంటుంది. కానీ నువ్వు విభూతి కుంకుమలు అంటే ఏమీ బాగలేదు, అసహ్యంగా ఉంది. మరి ఊరుకోండి గోంగూర, చాలా సరదాగా ఉంది తెలుసా. ఉంటుంది ఉంటుంది. నేను అర్జెంట్ గా బాంబే వెళ్ళాలి, నా కోసం నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ రావడానికి 2-3 వారాలు పడుతుంది. అది చెప్పాక నేను వచ్చాను. వస్తాను. అదేంటా ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతానంటున్నావు? మీ నాన్నగారు వచ్చే వరకు ఉండు. మామ గోళలో ఒకటైపోయారు, నేను మధ్యలో గోళ. అవి వచ్చాక నేను వెళ్ళటం కుదరదు. కొంచెం జాగ్రత్తగా చూసుకో. ఇదిగో ఇవన్నీ వద్దు, తప్పమ్మా. అవన్నీ పెద్ద చూసుకుంటాను, వస్తాను. ఉంటానమ్మా. ఏమండి ఒక్క కాదు ఒక్క బిడ్డ, ఏం జరుగుతుందో ఏమో అని నాకు భయంగా ఉంది. భద్రయ్య గారు ఓ పని చేద్దామా? డాక్టర్ తేయక్ గారిని తీసుకొస్తేనో? వాడు మనకు అపోజిషన్ పార్టీ వాడయ్యాడే, పరువు సంగతి. శాస్త్రి గారి కోళ్ళు రాయస్వామి గారు వస్తున్నారు కదాలేవయ్యా, మంత్రాలకు చింతకాయలు తాగుతాయా? ఏమో ఏ పుట్టలో ఏ పాముందో. తప్పకుండా తప్పకండి, రాజేశ్వరమ్మ గారు వస్తున్నారు. రెండమ్మా దయచేయండి, రెండమ్మా లోపలికి వెళ్ళండి. పొద్దు నుంచి నొప్పులతో నా బిడ్డ అల్లాడుతుంది, ఏమవుతుందోనని భయంగా ఉంది తల్లి.
అమ్మా నీ చేతో కత్తేద్దం గొంతులో పోయండి. మాకు ఇది ఒక్కటే నమ్మకం. పోయండి అమ్మా. కొంచెం ఒత్తు తల్లి. మగబిడ్డ తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. పడనీయండి, కాళ్ళ మీద పడనీయండి. ఓ మహాకవి అన్నట్టు తెలుగు నాట భక్తి రసం డ్రైనేజ్ లో ప్రవహిస్తోంది. వచ్చే అలచల్లో పంచాయతీని కూడా గుప్పిట్లో పెట్టుకోవాలని ఆ ప్రెసిడెంట్ గారు ఆడించిన నాటకం ఇది. ఈడ ఆడేస్తాడా అని ఆడించేస్తున్నాడా? రాగి రేకు మీద తన అమ్మవారిగా పిలుస్తున్నట్టు రాసిందట రాజు రాజేశ్వరి. ఆ పని ఏ తొంటరి మీద చేసి ఉండొచ్చుగా అని డాక్టర్ తేయాకు ఘోషిస్తున్నాడు. మా ఇంట్లో కూడా మన చెంబులు బిందెలు గంగాళాలు చెడగొట్టించి నేను రాయించుకుంటా. డాక్టర్ తేయాకు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు అని. అప్పుడు ఈ భక్తులంతా 16,000 మంది గోపికాస్త్రీల్ని లారీలో తీసుకొస్తారు. ఆ పని చేతులు ఆ గోపికాస్త్రీలు ఓటన్నా పడితే ఈసారి అన్నా లక్షల్లో నెగ్గుతానా? ఆ భయాని గోల గోచికాయలు ఒకటి ఏడుస్తుంటే చుట్టకి నీ పడిగాడట. పంది వరహవతారమని పూజిస్తారు. మరి అదే పందిని ఇంట్లో పట్టి కట్టేసేందుకు పూజించరు? నీ మాట నమ్మి ఆ భగవంతుడు వ్యతిరేకంగా మాట్లాడేవనుకో, ఈసారి నాకు ఎలక్షన్ లో డిపాజిట్ దక్కదా. అదే నీ అమాయకత్వం. పద విప్లవ భేరి మోగించు. అమ్మల బండారం నుంచి అమాయక జనాన్ని కాపాడదాం. ఆమె మహిమలన్నీ మోళీలని చాటి చెప్పుదాం. ఆమెకు దమ్ము ఉంటే నా ముందు చూపమని ఆమె మహిమలు. ఇదే నా విప్లవ ఛాలెంజ్. ఇక్కడికి వచ్చావు బాబు? ఎందుకమ్మా ఇక్కడికి తీసుకొచ్చా? మనం ఇంత దూరం వస్తేనే కాని ఈ జనం ప్రశాంతంగా ఉండలేరు బాబు. వాళ్ళంతా ఊట్లో బాగానే ఉన్నారుగా. వాళ్ళు మనుషులు. మరి మనం సరే గాని మనం ఆడుకుందామా? ఇది పళ్ళమంట, ఇది పువ్వంట, ఇది చారంట, ఇది పులుసంట. మరి వెన్న వెన్న ఇది వెన్న అంట. తిను బాబు తిను. నేను కూడా తింటాను. అత్తగారింటికి దారేది, అల్లుడు గారింటికి దారేది, అత్తగారింటికి దారేది, అల్లుడు గారింటికి అమ్మా తల్లి వచ్చావా? ఏమి నీ రాత్రి చెప్పలేదు? అమ్మ కళ్ళకు వచ్చి ఊరి చివరి మన అందరికీ అడిగినవన్నీ ఇస్తానందని. అమ్మా సత్యం గల తల్లివి, మా ఆడతప్పని తల్లివి. నా బిడ్డ పాపలు సల్లంగా ఉంటే ప్రతి ఏటా నీకు జాతర చేసుకుంటాం తల్లి. రాజేశ్వరి మా బిడ్డలే చల్లగా చూడు తల్లి. నిన్ను మా కులదైవంగా పడుచుకుంటాను. నా కోరిక మీకే చెప్పేది, మీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? పండి అతనికి పండి. పదరాజీ తొందర ఏంటి పోరా? పెట్టుకోండి. ఇదేం జనం, ఇది ఎక్కడ కూడవా? ఏమిటి నాకేం అర్థం కావట్లేదు. పరిస్థితులు చేజారిపోతాయని భయంగా ఉంది. అదేనండి నాకు అర్థం కావడం లేదు. మామగారు అభిమానం పొందాను కానీ భక్తాల రాగం బిడ్డ ఆప్యాయతకు దూరం అయిపోయాను. తల్లి బిడ్డ ఊరి చివరికి వెళ్ళి ఆడుకునేలాగా చేరపడింది. నీకు ఆ రోజే చెప్పాను విన్నావా? అప్రాచ్యుడా
అమ్మ ఒంటి మీద చేరుస్తూ ఉంటా. అలా ఏమిటి దౌర్జన్యం? ప్రాయశ్చిత్తం చేయాలి. నేనేం పాపం చేశానని? మామూలు పాపం కాదా నువ్వు చేసింది? మహాపాపం. సప్త సముద్రాల్లో మునిగినా నువ్వు చేసిన పాపానికి తగిన ప్రాయశ్చిత్తం లేదు. నా నియమనిష్టలు మీద ధారపోసి నిన్ను శుద్ధి చేయడానికి తీసుకొచ్చాను. అవధాని గారు రండి. అన్నా అన్నా ఏమిటన్నా ఈ రోజుల్లో మనం చేస్తారు? ఆగమని చెప్పువాళ్ళని. అన్నా అవధాని గారు ప్రాయశ్చిత్త కార్యక్రమం యథావిధిగా నిర్వహించండి. నా మాట విన్నా. అగ్నిర్వచుర్భవ ఆదిత్యాయ వతేజో భవ విష్ణుర్వీమాంభవ బ్రహ్మాయురాజుర్భవ భూర్భువస్సు సహనావతు సహ నో భునస్సు ఏమిటి నాకు కర్మ? నీవు చేసిన మహాపాపానికి పరిష్కారంగా 6 మాసాలు ఆ దర్భల మీదే పడుకో. అమ్మవారి తీర్థం తప్ప పచ్చి గంగ ముట్టడానికి వెళ్లేదు. 6 మాసాలే? 6 రోజుల్లో చచ్చిపోతాను నీ దర్భల మీద పడుకుంటే. మరణమే నీ ముఖాన రాసి ఉంటే అమ్మవారి ఆజ్ఞ అదే అయితే అలాగే జరుగుతుంది. జగద్గురు విశ్వంభర మఠంలో నీకు శాశ్వతమైన ప్రాయశ్చిత్తానికి ఏర్పాట్లు చేస్తున్నా. అమ్మ బాబోయ్, మఠమే పలు వస్తాను నాన్న, ఒకసారి నా భార్యకి చెప్పొస్తాను. భార్య కాదురా మూర్ఖుడా, అలా అన్నావంటే నీ నోరు పడిపోతుంది, నీ శిరస్సు 1000 వక్కలవుతుంది. అంబ జగదంబ నాన్న, నేను చెప్తున్నాను నా మాట నమ్ము. అసలు ఈ రాజీ కాదురా అప్రాచ్యుడా, రాజరాజేశ్వరి అమ్మశ్రీ రాజరాజేశ్వరి. ఆమెనే స్మరిస్తూ ఆ దర్భల మీద అలాగే పడుకుని నీ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపు. అమ్మా జగదంబ రాజేశ్వరి, రాజేశ్వరి, అయ్యో రాజేశ్వరి. అమ్మా జగదంబ రాజేశ్వరి, రాజేశ్వరి. అమ్మా జగదంబ రాజేశ్వరి, రాజేశ్వరి. తిరుపతి రాజేశ్వరి ఏంటండి? చూస్తే నేనేం పరాయాడదంతో మాట్లాడుతున్నా, కట్టుకున్న భార్యతో మాట్లాడడం భయం ఏంటి? భార్య కాదు బోంగోర, నేను నేను రాజు రాజేశ్వరుడే. ఓరి నీచుడా, నిక్కుష్టుడా, నువ్వు చేసిన ఈ పాపానికి నా పుణ్యం అడ్డుపడింది కాబట్టి ఈ మాత్రం శిక్షతో సరిపోయిందిరా? లేకపోతే ఇల్లే కూలి మనందరం సజీవ సమాధి ఉండేవాళ్ళం. కాచాయని ఈ దౌర్భాగ్యుడు ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. అమ్మా వాణ్ణి నీ కంటబడకుండా చూసే బాధ్యత నాది. ఆగ్రహించిన నీ రూపాన్ని నేను చూడలేను తల్లి, నేను భరించలేదు. అమ్మా మందార కుంద హరిచందన పర్వతేందు నంద తల్లి జగదంబ పహిమాం పహిమాం పహిమాం. ఎలా ఉందండి? అంత తర్వాత చెప్తాను. మన ఎక్కువ ఉంటే చాలా గొడవ పెట్టేటండి. నువ్వు బట్టలు చదువుకుని తొందరగా బయలుదేరు. ఎక్కడికి? ఎక్కడ తర్వాత చెప్తాను, ముందు బయలుదేరు. వద్దండి, మనం అనవసరంగా తొందరపడితే అందరూ అల్లరి పాలవుతాం. నాకు అతి కష్టం లేవు దొరికింది, అందుకే నేను తీసుకెళ్ళాలి. చూడండి ఈసారి వీలు చూసుకోండి, మీరు వచ్చేసరికి చూడండి అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. నువ్వు ఒప్పు ఇలాగే చెప్పు, ఎవరికైనా నా మాట నేను తొందరగా బయలుదేరు. నా మాట వద్దండి. నా మాట మేము ఆ నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాం. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. వస్తాను, నువ్వు జాగ్రత్త. ఏంటి బావా, ఏంటి ఇలా అయిపోయా? రా కూర్చో. ఏం చెప్పును బావా? బావా పాదార పార్టీ స్థాపించాయినా? పార్లమెంట్ నియోజకవర్గం అంత మెట్ట భూమి, మున్సిపాలిటీ వార్డు అంత నిమ్మ తోట, పంచాయతీ బోర్డు అంత పల్ల భూమి,
ఎన్ని అమ్మేసి వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ లో 200 స్థానాలకు నిలబెట్టానా? ఒకసారి నిలబెట్టావు పోయావు, మళ్ళీ మేమంతా వద్దంటున్నా ఎందుకు నిలబెట్టావు? కచ్చా కొట్టుదల కానీ ఏమి లాభం? అప్పుడు ఆ పెద్దలు ఎక్కడున్నారో ఇప్పుడు అక్కడే ఉన్నారు. కలుసు మేరలో చూద్దామంటే స్నేహితుల సూచనలు ఎక్కడ నాకు కనపడటం లేదు బావా. అంచేత పాదాల పార్టీ జెండా పీకేసి ఆ జెండా బొంగు మింగేసి చచ్చిపోదామని నా సొంత పిల్లలు సొంత పెదరు కనుక నీతో చెబుదామని వచ్చాను బావా. 200 స్థానాలకి జోబులు కొట్టేవాళ్ళను, దొంగసారా అమ్మేవాళ్ళను, ఆడవాళ్ళ మెళ్ళల్లో గొలుసు లాగేవాళ్ళు నిలబెట్టి ఇప్పుడు ఏడుస్తావే బావా. నిలబెట్టోళ్ళు ఎటువంటి వాళ్ళు అన్నది కాదు పాయింట్, నెగ్గారా లేదా అన్నది. నెగ్గిన తర్వాత అందరూ సమానమే. ఒకళ్ళు పరిస్థితులు నేను ఓడిపోయాను అనుకో, మీ చెల్లెలు పరిస్థితి ఊహించుకో. ఆగు బావా, నాకు ఆలోచన వచ్చింది. చెప్పు బావా. ఇదే ఆలోచన ఎక్స్ పార్టీ వాళ్ళకి నా రాకుంటే నీ పార్టీ తప్పకుండా గెలుస్తుంది. అయితే మీకు కాపర్ చేయమంటావా? ఏం అక్కర్లేదు. ఈ ఊర్లో అమ్మవారు విభూతి తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారు. ఆవిడ మహిమగల దేవత. ఆవిడ గాని హస్తంతో నీ పాదాల పార్టీని దీవిస్తే నువ్వు తప్పకుండా గెలుస్తావు. అమ్మా అమ్మా, నా ప్రజలారా తప్పుకోండి. తల్లి అమ్మా వందే మాతరం. తల్లి 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 వచ్చారు. నా తల్లి నా తల్లి. నమస్కారం శాస్త్రి గారు. ఎమ్మెల్యే గారా? కాదు బాబు, ఏటీని దెబ్బతిన్న ఎమ్మెల్యేని. ఏమిటి ఇలా వచ్చారు? చచ్చొచ్చాను. అవునండి, ఎలక్షన్లు హోరా హోరీగా ఉన్నాయి. ఈసారైనా మా బావ తప్పక గెలవాలి. అమ్మా, ఈ నాలుగో దపాయనాన్ని నెగ్గాలి తల్లి. ఒక నెగ్గారుకోండి, తమ పేర ఒక ఆశ్రమం కట్టించి అందులో సింహాసనాన్ని పెట్టి తమ నెత్తి మీద ఒక ఉత్తర కిరీటాన్ని పెడతాను. ఒకవేళ అసెంబ్లీలో ఏ గందరగోళం జరిగినా నా మంత్రివర్గం సైన్యం చెయ్యాలన్నా ఎకైకి హెలికాప్టర్ ఎక్కి తమ పాదాల దగ్గర వాళ్తాను. తల్లి, ఈ దపాయి నన్ను నెగ్గాలని తమ హస్తంతో నన్ను జీవించమ్మా. జీవించు తల్లి. అమ్మా, నీకు అసాధ్యమనేది ఉంది. నీవు ఆశీర్వదిస్తే అతనికి తప్పక విజయం లభిస్తుంది. తప్పకుండా గెలుస్తారు. కేవలం ఇబ్బంది మాత్రమే కాదమ్మా. రే తమ పాదాలని పారాయణలో ముంచి తమ పాదముద్రను ప్రసాదించండి. అవి పెదలకు చూపించి ఓట్లు అడుక్కుంటాను తల్లి. అమ్మా తల్లి, ఆహా, అమ్మ పాదాలు నాకు లభించాయి. అమ్మ పాదాలు నన్ను రక్షిస్తాయి. ఇది నా పాదాల పార్టీ కాదు, అమ్మ పాదాల పార్టీ. అమ్మ పాదాల పార్టీకే మీ ఓటు. పాదాలు గుర్తుకే మీ ఓటు. అమ్మ 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 పాదాలు ఆశీర్వదించిన పాదాలు కోటే పోతే మన కళ్ళు పోతాయి. కండువా కనకయ్య గారిని అమ్మ హస్తంతో దీవించిందంట. పాదాల పార్టీకి ఓటేయమందంట. అమ్మ ఆశీర్వదించిన కండువా కనకయ్య గారు కోటైపోతే ఇంకేమన్నా ఉందా? అమ్మ ఆశీర్వదించిన కండువా కనకయ్య గారికి. రెండు వందల స్థానాలు పాదాల పార్టీ గెలుచుకుంది. పాదాల పార్టీ నాయకుడు కండువా కనకయ్య గారిని తమ పార్టీ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది. ముఖ్యమంత్రి కండువా కనకయ్య గారు. అమ్మరాజు రాజేశ్వరికి అమ్మరాజు రాజేశ్వరికి తల్లి రాజు రాజేశ్వరికి. అమ్మ, తమరు కరుణించారు. పతనం అయిపోయిన మా పాదాల పార్టీ పతాకం ఆకాశాన్ని అందుకు రోడ్ల మీద తిరగవలసింది. నేను ముఖ్యమంత్రిని అయ్యాను. అనుకున్న ప్రకారం ఈ వజ్ర కిరీటాన్ని తమకు సమర్పించుకుంటున్నా. మా పార్టీ తరఫున తమ ఆశ్రమ నిర్మాణం జరుగుతుంది.
ఇక నుంచి తమరు పేరిట తిరునాళ్ళే తిరునాళ్ళు. అమ్మ రాజు రాజేశ్వరికి, అమ్మ రాజు రాజేశ్వరికి. దేవిని కాదు, నాకే తెలియకుండా నా చుట్టూ ఉప్పని ముంచుకొస్తుంది. ఈ నాలుగు గోడల మధ్య నాకే శిక్ష ఏమిటి? నేను దేవిని కానుని, ఇదంతా వాళ్ళ మూఢ నమ్మకం అని వాళ్ళతోనే చెప్పేస్తాను. ఆగు, ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా వాళ్ళు వినడానికి సిద్ధంగా లేరు. నీ మహిమ చుట్టూ వాళ్ళ స్వార్థాన్ని ముడివేసుకున్న వాళ్ళు ఉన్నారు, నిన్ను పూజించే పిచ్చి భక్తులు ఉన్నారు, నీ చేతి దీవెనే వాళ్ళ కష్టాలను రూపుమాపే దివ్య ఔషధం నమ్మే ప్రజలు ఉన్నారు. అవును, వాళ్లకు నిజం చెప్పి వాళ్ళ కళ్ళు తెరిపిస్తాను, వాళ్లకు పట్టిన పిచ్చి వాళ్లకు తెలిసేటట్టు చేస్తాను. ఎంత ఆలస్యంగానా, నీకు తెలియకుండా నేను ఓ ఆకాశానికి ఎదిగిపోయావు. ఇప్పుడు నువ్వు ఆదిశక్తి మరో రూపానివి, నిన్ను ఆపే శక్తి నీకే లేదు. ఎందుకు లేదు? ఇలా కావడానికి వీల్లేదు. ఇలా ఉండడం కంటే ఏ శిక్షణ మంచిదే? నేను చెప్పేస్తాను, శిక్ష నీకు కాదు. ఇదంతా నాటకం తెలిసిన క్షణం నీ వెనకున్న భక్తులు ఏం చేస్తారో తెలుసా? నీ వంశం ఏమవుతుందో తెలుసా? అమ్మా జగదంబ, తరతరాలుగా మా వంశంలో ఎవరికీ లభించని మహద్భాగ్యం నాకు లభించింది. నా జన్మ తరించింది, నా నట్టింటవలసిన దేవి నిన్నీ కోవెలకు చేర్చా, భక్తిని ఆభరణాలుగా చేసి నీకు సమర్పించాను. ఆ కైలాసని కదలి నా కళ్ళ ముందుకొచ్చినట్టుంది. అమ్మా, ఈ గౌరీనాథ శాస్త్రికి చరిత్రలో ఒక స్థానం కల్పించాను. నా తల్లి, వారికి నీ దర్శన భాగ్యం కల్పించాను. ఈ బాధ్యతైనా మాకు అప్పగించు. నీవు చూడవలసిన బిడ్డలు నీ కోసం ఎదురు చూస్తున్నారు. రండి నాయన. జన్మనెత్తుదని తెలిపిందట. ఆ మహాతల్లి ఎవరయ్యా అంటే, కైలాసంబున హిమగిరి తన్నయ్య కరల కంఠుని కూడి. ఓహో, వండర్ఫుల్.
కైలాసంబున హిమగిరి తనయ్యి గరళ కంఠుని కూడి ప్రమద గణంబులు కొనియాడంగా హృదంగ నాదము లయలు పల్కగా ఆడినయ్యే ఆ హిమగిరి తనయ్యి పార్వతీదేవి కాళీయందీలలో రెండు మువ్వలు ఈ భూలోకంలో రాలిపడ్డాయట. అది ఆ రెండు మువ్వలలో ఒకటి ఇంద్రకీలాద్రిపై అంటే బెదవాడనాయన ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న అమ్మవారు కాగా, రెండవ మువ్వ మన అంబాపురమున గౌరీనాథ శాస్త్రి గారి కోడలు శ్రీ రాజరాజేశ్వరిగా వెలిసింది. శ్రీమద్రమారమ గోవిందో హరి. భక్తులారా, అమ్మవారు గోంగూర అని పొలుగుతోంది, దాని పరమార్థం భక్తులకు సెలవిస్తాను నాయన. త్రేతాయుగంలో లక్ష్మణస్వామి మూర్ఛ నొందితే ఆంజనేయ వారు తెచ్చిన సంజీవి పర్వతంలో గోంగూర ఉంది నాయన. క్షీరసాగర మథనంలో అమృతం హాలాహలం కామధేనువు కల్ప వృక్షాలతో పాటు గోంగూర కూడా ఉద్భవించిందని పురాణాలు ఘోషిస్తున్నాయి. కానీ కొందరు దుర్మార్గులు పురాణ ద్వేషులు గోంగూరను కలరాచి తులసి మొక్కలను పూజిస్తున్నారనే బాధతో అమ్మ వెనకబడిన జాతి వృక్షం కింద గోంగూరను వెనకరేగి చేస్తున్నదని గోంగూర పురాణం 6వ అధ్యాయం 5వ పర్వంలో ఉంది. భక్తులారా, అమ్మ అవతార విశేషం మరొకటి బ్యాలెన్స్ ఉండిపోయింది. అదేమిటంటే దశావతారాల్లో అందరూ పురుషులేనని, స్త్రీలకు ప్రత్యేక స్థానం లేదని త్రిమూర్తుల భార్యలు లక్ష్మీ సరస్వతి పార్వతులు రాజరాజేశ్వరిని తమ ప్రతినిధిగా అందపిండ బ్రహ్మాండ మహిళా సంఘ నాయకిగా అంటే సెక్రటరీగా 11వ అవతారంగా భూలోకానికి పంపించారని గోచిపాత బ్రహ్మానంద స్వామి వారు ఉపదేశించారు. భక్తులందరూ ఒక్కసారి ఆ అమ్మను తలిస్తే కాశీలో విశ్వేశ్వరుణ్ణి శ్రీశైల శిఖరాన్ని చూచిన మహాపుణ్యం లభిస్తుంది. శ్రీ మాతా రాజరాజేశ్వరి తల్లికి జై. ఏమండి, ఏమిటండి, ఎన్ని రోజులండి మీరు వచ్చి, మర్చిపోయారా? అంతేనండి, మీకే మగవారు ఏమండి, శ్రీచరణ్ రాశారుగా, త్వరగా వచ్చేయండి, నాకు చూడాలనుంది. ఈసారి మీ మాట కాదనుకుందా, మీతో వచ్చేస్తారు. మీతో ఉట్టండి. పిలిచారట? వాట్ ఇస్ దిస్? ఎవరి రాజి? రామ్ కోట్లా రాజు? ఆఫీస్ అవర్స్ లో ఆఫీస్ టైప్ మిషన్ మీద ఆఫీస్ కాగితాలతో అర్థం లేని ఆటలాడతావా? సారీ సార్, అది ఆఫీస్ ని బెడ్రూము, టైప్ మిషన్ ని పెళ్ళాము, ఆఫీసర్ ని మామ, తోటి కుమార్తెని బామట్లు అనుకున్నావా? చిన్న, నీకు శాంక్షన్ అయిన 10 రోజులు క్యాన్సిల్ చేస్తాను. యూ కెన్ గో. అదిగా సార్, మా వాళ్ళు అర్జెంట్ గా చూడాలి, డోంట్ క్యాన్సిల్. మళ్ళీ మాట్లాడితే సస్పెండ్ చేస్తాను. చిన్న ప్రశాంతంగా ఉంది, సుఖం ఆనందం భక్తి అంతా ఇక్కడ తాండవిస్తున్నట్టుంది. నా వృత్తి నాకు అడ్డలేకపోతే ఎప్పుడు ఇక్కడ ఉండిపోయేదని. మీ ఆశ్రమ ప్రాంతంలో భక్తులకు ఒక సత్రం కట్టడానికి ఈ 100,000 రూపాయలు విరాళం ఇస్తున్నాను. ఈ మధ్య ఎవరు ప్రతి పనికి సంబంధం ఇచ్చేస్తుంది, అలా ఇవ్వడానికి వీల్లేదు. రేపు డబ్బంతా అయిపోతే ఎవరు చూస్తారు చెప్పండి. వద్దు. ఏమా, ఎందుకు వద్దంత? నేను దానం చేయడం తగనా? ఈ జన్మలో మంచి చేస్తే వచ్చే జన్మలో అంతకంటే మంచి జరుగుతుందని నా నమ్మకం. నా మాట కాదనకండి. నా అభిమానురాలుగా ఉత్తరాలు రాస్తూ ఎప్పుడు నా యోగక్షేమాలు కోరేదని ఇప్పుడు నేనే నీ భక్తురాలనయ్యాను.
కలకాల నీ క్షేమంగా ఉండేటట్టు నన్ను దీవించు తల్లి. నువ్వు ఇప్పుడు ఏ సినిమాలో యాక్ట్ చేస్తున్నావు? రెండేళ్లు వరుసగా సూపర్ స్టార్ గా వచ్చావు, మూడేళ్ళు కూడా నువ్వే సూపర్ స్టార్ గా వచ్చావు. అక్కయ్య రోజు దిష్టి ఇచ్చుకుందా? అక్కయ్య నువ్వు ప్యాంటు జోకాలు వేస్తాను, యాక్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. అక్కయ్య అక్కయ్య నేను నీతో ఫోటో తీసుకుంటాను. అక్కయ్య మోహన్ జీ గారు అమ్మతో ఫోటో తీసుకుందావా? ఏమిటి మీరు చేస్తున్న పని? అమ్మగారితో కుట్టు. అలాంటి ప్రయత్నాలు మానండి. ఛాయాగ్రహణం వల్ల అమ్మ తేజస్సు తరిగిపోతుంది. ఒక్క ఫోటో అండి. కూడదు. మీరెంతటి వారైనా కావచ్చు, మనిషి మనిషే, దేవత దేవత. దయచేయండి. స్వామి ఎవరు? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కాశీలో గంగా స్నానం చేసి, హరిద్వారంలో విభూతి పూసుకుని, రామేశ్వరంలో ఆవు పాలు తాగి సరాసరి ఇటే వచ్చేశాం. సాయంకాలం స్నానానికి మళ్ళీ కాశీ వెళ్లిపోతాం. అబ్బా స్వామి, తమకు సొంత విమానం, రైలు ఏమైనా ఉన్నాయా స్వామి? ఈ నీరేలు ఒకేసారి చుట్టేశారు. ఈ గోసాయిని సెంట్రల్ జైల్ లో చూసిన జ్ఞాపకం రాంభరక జంభర జంభ. ఏమి కుసితివిరా పూలుడా, ఈడియట్టుడా? శ్రీకృష్ణుడు పుట్టింది జైల్లో, కాంగ్రెస్ పార్టీ పుట్టింది కూడా జైల్లోనే. మన పూర్వీకులు ప్రశాంతత కోసం అడవులకు పోయి తపస్సు చేసుకునేవారు. అయితే జంతువులకి ఫ్యామిలీ ప్లానింగ్ లేకపోవటం వల్ల పులులు సింహాలు ఎక్కువైపోయి మనుషుల్ని చంపేస్తున్నాయని మేము జైలుకి పోయి తపస్సు చేశాం, యోగాభ్యాసం పూర్తి చేశాం. ఇంతకీ మీరెవరు? శ్రీ రాజరాజేశ్వరి దేవాశ్రమంలో దూరపాలకులం, జై విజయలం, సరాసరి కైలాసం ఇక్కడికి వచ్చాం. పూలుడా, ఈడియట్టుడా, జయ విజయులుండేది కైలాసంలో కాదురా, ఇంద్రలోకంలో. అక్కడే ఉండేవాళ్ళం. పాలిటిక్స్ వల్ల కైలాసం వచ్చేసాం. అమ్మవారు భూలోకానికి వేం చేస్తున్నప్పుడు అన్నగారు ఆదేశానుసారం అమ్మ వెనక మేము వచ్చేసాం. ఆవు వెనకాల దూడల్లాగా. జై విజయలం. నాయన జై విజయ గారా, ఏమిటి కర్ర సాధువుని పట్టుకు ఇలా వస్తున్నారు? అమ్మవారి ఏకాంత సేవకు వేళ ఇన్ని పదని పెడతాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాకర్లా ఉన్నారు, వీరెవరు? ఎవరైనా అడిగితే ఏం చెప్పమంటావు నాయన? నిన్న రాత్రి రాజరాజేశ్వరిదేవి నా కలలో సాక్షాత్కరించి, నాయన నీవు పురాణ కాలంలో తుంగురుడివి, మొఘలా ఈ సామ్రాజ్యంలో తాజేనివి, ఆ తరువాత త్యాగరాజువే. చుపిచ్చుడా, పూర్వ జన్మలో నువ్వు రామదాసు అయ్యుంటావు, అందుకే ఈ జన్మలో హరిదాసు అయ్యావు. శాస్త్రాలన్నింటినీ చదివిన ఘనాపాఠిని. మాకు ఆ మాత్రం తెలుసులే. శాస్త్రాలు చదివిన ఘనాపాఠివా? అయితే జంభరక జంభర జంభ, దీని అర్థమేమిటి? దీని అర్థమేమిట్రా? ఆర్లిక్స్ కావాలంటే నన్ను అడగండి, మిగతా విషయాలు మాత్రం నన్ను అడగండి. అందుకని నోరు మూసుకో. అమ్మను సేవించుకోవడానికి 10 నిమిషాల క్రితమే హరిద్వారం నుంచి వచ్చాం, పని పూర్తి కాగానే రామేశ్వరం వెళ్లిపోతాం. కోరమాండల ఎక్స్ప్రెస్ లో ఊళ్ళో ఆగం స్వామి. జంభర జంభ. కోరమాండల ఎక్స్ప్రెస్ నే కాదు, కావలిస్తే తమిళనాడు ఎక్స్ప్రెస్ నే ఆపించగలం, కలిస్తే కన్యాకుమారిని నా కాళ్ల దగ్గరికి రప్పించగలం. కానీ అలా చెయ్యనని ముఖ్యమంత్రి గారికి వాగ్దానం చేశాం. మేమమ్మను సేవించుకుంటాం, మీరు మమ్మల్ని సేవించుకోండి. జంభరక జంభర జంభ. మీరేమడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇంకా ఈ భక్తుణ్ణి ఎంతకాలం పరీక్షిస్తావు తల్లి? నేను ఈ ఇహలోక నరకాల నుంచి విముక్తి చెందాలి, ఆ పరమేశ్వరుని దివ్య సాన్నిధ్యాన్ని పొందాలి. ఇంకా మౌనం వహిస్తున్నావమ్మా,
అయితే తుదిసారిగా నా విన్నపం విను. వచ్చే పున్నమిలోగా నాకు మోక్షాన్ని ప్రసాదించి తీరాలి. నేను కైవల్యం చేరుకోవాలి, లేదా నేను ఆత్మాహుతి చేసుకుంటా. నీకు ఎన్నిసార్లు చెప్పాలి మమ్మల్ని విసిగించకు? నా మాట వినండి. ఏమిటి నీ మాటలు వినేది? లక్ష సార్లు చెప్పావు వెళ్ళిక్కడి. అమ్మా, శాస్త్రి గారు అయ్యా. శాస్త్రి గారు ఎవరు? నమస్కారం. ఓ, మీరా సంగీతరావు గారు? కులం మతం అని మిమ్మల్ని అనరాని మాటలు అన్నారు, మీరు నన్ను క్షమించాలి. ఆ తల్లి, మీ ఇంత బిడ్డగా పుట్టడం నిజంగా మీ అదృష్టం. నాకు ఇప్పటికీ జ్ఞానోదయమైంది. ఎంత మాట, ఆ భగవంతుడు మనుషుల్ని పుట్టిస్తే మనిషి కులాన్ని పుట్టించాడు, తమరేం బాధపడకండి. మీరు అమ్మవారిని దర్శనం చేసుకున్నారా? ఆ పని మీదే వచ్చాను. ఈ దురదృష్టవంతుడికి త్వరగా ముక్తిని ప్రసాదించమని అమ్మవారికి మనవి చేయండి. అయ్యా, కన్న తండ్రిగా కాకపోయినా ఆ అమ్మ భక్తుడిగా మీ విషయం అమ్మకు విన్నవించుకుంటాను. మరి నీ సెలవు తీసుకున్నా. రండమ్మా, రండి బాబు, దయచేయండి. అమ్మా, రాజేశ్వరి బాగున్నావా? అమ్మా, అబద్ధం అనుకోవడానికి ఉత్తరాన్ని రాసిన మాటలు కాదుగా, ప్రత్యక్షంగా మీరు చూస్తున్న నిజం. ఉదయం శుక్రవారం దగ్గర నుంచి రాత్రి పవన దూసే వరకు అంతా వైభవమే. అమ్మా, మీ చేత అన్నింటిని చాలా రోజులైంది, తినడానికి ఏమైనా తెచ్చావా? మనిషిగా పోల్చేసి చాలా రోజులైంది. అమ్మా, ఈ జన్మలో చేసిన సుకృతము ఈ జన్మలో ఊహించిన అదృష్టం నాకు లభించింది. అమ్మా, మేమేమిటో తెలియకపోయినా నువ్వేమిటో తెలిసాక మా చేతులతో నీకు తినిపించే అర్హత మాకు లేదమ్మా. అమ్మా, ఆ రోజు నువ్వు ఉప్పునే భరించాలి నిప్పునే భరించాలని చెబితే కష్టాన్ని భరించడానికి నువ్వు అన్న మాట అనుకున్నాను, గాని సాగరం లాంటి ఈ ప్రపంచంలో మాలాంటి ఉప్పు ఉంటుంది నీలాంటి నిప్పు ఉంటుందని వేదాంత సారం చెప్పావని ఈ రోజు అర్థమైందమ్మా. అమ్మా, రాజరాజేశ్వరి, నీ బిడ్డలమైన మా ఇద్దరిని కరుణించి దీవించు తల్లి. దేవతగా భక్తే కాని కన్న కూతురుగా నా మీద అభిమానం ప్రేమ మేమో లేవా నాన్న? కన్న కూతురుగా నన్ను చూడడానికి రాలేదా అమ్మా? అందరూ భక్తితో కొలిచే దేవతను కన్న కూతురుని చెప్పి పాపం మూట కట్టుకుని ఉంటావా అమ్మా? మమ్మల్ని దీవించు తల్లి. ఏమని ఆశీర్వదించాలి? అజ్ఞానం మరో మలుపు తిరిగిందని ఆశీర్వదించాలా? కన్నవారి మమకారానికి ప్రేమకు ఆప్యాయతకు దూరమై మాతో రాజరాజేశ్వరిగా బ్రతుకుతున్నందుకు ఆశీర్వదించాలా? అమ్మా, నువ్వు నువ్వు ఏడుస్తున్నావా? అవును, ఏడవకూడదు. నాకు ఏడ్చే హక్కు కూడా లేదు. నేను ఏడిస్తే వచ్చే కన్నీళ్లను కూడా మంత్రజలమని భక్తులు తన్నుకునే స్థితిలో ఉన్నారు. అదే ప్రళయానికి నాంది అని కథలు చెప్పే కథకులు కూడా ఉన్నారు. ఆహా, ఎంత చక్కగా చెప్పావు తల్లి. చరిత్ర ప్రారంభానికి ఒక కారణం చెప్పావు. అమ్మా, ఆ గౌరీనాథ శాస్త్రితో పాటు మాకు కూడా ముక్తిని ప్రసాదించు. మాకు మరో జన్మ లేకుండా ఆశీర్వదించు. మా ప్రాణాలు అనంత వాయువులై నీ చుట్టూ తిరిగేలా అనుగ్రహించు తల్లి. నన్ను అడుగుతారేమిటి? మీరు నాలో చూసే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి రూపాన్ని అడగండి. కట్టుకున్న వాడి కోసం కన్నీళ్లు కార్చి ఎర్రబడిన కళ్ళలు మీకు కనిపించే చెల్లికి నడగండి. కన్న బిడ్డ కోసం తల్లడిల్లి బరువెక్కిన రొమ్ములలో మీకు కనిపించిన రుద్ర భద్రకాళిని నడగండి. నిరాశ నిస్పృహలతో బ్రతికే బ్రతుకులో తెగలు కక్కిన నిట్టూర్పులలో వినిపించే ఓంకారనాదాన్ని నడగండి. అయ్యగిరి నందిని నంది తమేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి పూరి కుటుంబిని.
విప్లవం 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 పూల విప్లవం 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 పూల ప్రాస్కెల ప్రష్యా ఇడియట్ ఇటలీ స్కౌండ్రల్ ఆఫ్ స్కాట్లాండ్ విప్లవం విప్లవం విప్లవం. మీరు ఎన్ని పాటలైనా పాడుకోండి, అనవసరంగా అమ్మని తిడితే నేను ఊరుకోను. తిడతానే తిట్టుకో, కిలోమీటర్ చొప్పున స్పీడ్ పెంచుకుంటూ మరీ తిడతా. అమ్మలగన్నే అమ్మట దేవత. మీరు కారు తీసుకోండి, నేను ఇక్కడే దిగిపోతాను. నేను ఇవ్వబోయే ఉపన్యాసంలో కూడా భూలోకంలో దేవతలందరూ పారిపోయేలా తిరుగుతాను. దట్స్ ఆల్. అమ్మా, నిన్నెప్పుడు పొరపాటుగానే చూశాను. నీ గురించి ఎప్పుడూ పొరపాటే చెప్పాను, అందుకే నా కన్ను కాలు చెయ్యిపోయాయి. ఈ మహిళే కాకపోతే నా విప్లవం సంసారం అంతా బాగుండి నాకే ఈ దెబ్బలు తగలడం ఏమిటి? ఈనాటి నుంచి నా విప్లవ జీవితాన్ని నీకే అంకితం చేస్తున్నాను. నా విప్లవ నా భక్తి వర్తులు నన్ను ఆశీర్వదించు. నీకు భక్తుణ్ణి దాసు. మాతా రాజి రాజేశ్వరికి, మాతా రాజి రాజేశ్వరికి, మాతా రాజి రాజేశ్వరికి. అమ్మవారు భర్త శివానంద గారు వస్తున్నారు. నమస్కారం అండి. ఎన్నా శివానంద, ఈ దినముదా చూస్తుంది తిరుతండి పేపర్ కొండాటి అదా నీ పెండలాము తిరిగి అమ్మవారని రాస్తుంది. నమస్తే శివానంద్జీ, బహుత్ ఖుష్ కిస్మత్ వాలే మైనే ఆజ్ కే అఖబార్ మే పడా హై ఆప్కీ దేవి భగవాన్ కీ మూర్తి హై. బహుత్ బహుత్ ధన్యవాద్ దేతా హూ. కంగ్రాట్యులేషన్స్ మిస్టర్ శివానంద్. అమ్మ రాజరాజేశ్వరి ఆఫీసర్ చూస్తే నీ సార్ సస్పెండ్ చేస్తాడు. నన్ను ఉదయండి బాబు, మీకు దండం పెడతాను. ఉదయండి. అదేమి లేదు స్వామి, నన్ను క్షమించండి శివానంద్ గారు. మీరెవరో తెలియక మిమ్మల్ని అవమానించి లీవ్ క్యాన్సిల్ చేశాను. అమ్మ రాజరాజేశ్వరి దేవి తమ భార్య గారిని ఇంతకాలం ఎందుకు చెప్పలేదు? మీకు నెల ఇంక్రిమెంట్ ఇస్తున్నాను, మీ ఇష్టం వచ్చినట్టు ఆఫీస్ వాడుకోవచ్చు. అంతా మీ దయ. శ్రీ రాజరాజేశ్వరికి, శ్రీ రాజరాజేశ్వరి దేవి భర్త గారికి, మాతా రాజరాజేశ్వరికి, అమ్మ రాజరాజేశ్వరి భర్త గారికి. అమ్మవారి పాటల పుస్తకాలు సార్ సినిమా స్టైల్ లో ఉన్నాయి సార్. అమ్మవారి ఫోటో కూడా ముద్రించాను సార్. బాబు బాబు, మీరు నా కన్న కొడుకులా ఉన్నారు. అమ్మ రాజరాజేశ్వరి రాత్రి నా కళ్ళు కనిపించి నా కొట్లోనే కొబ్బరికాయలు కొనమన్నారండి. తీసుకో బాబు. లేదు బాబు గారు, దీని మాట నమ్మకండి. రాత్రి అమ్మవారు నా కళ్ళు కనిపించి మిమ్మల్ని నా కొట్లో కొనమన్నారు. దేవి ఫోటో రండి, దేవి ఫోటోలు ఒకటి 5 రూపాయలు సార్. ఒకటి కొనం సార్, ఒకటి కొనం సార్. ఒకటి ఎందుకు సగమని అడగారు చూడాలంటే లైన్లు పెడతా వారం పడుతుందాయా? వాళ్ళంతా కింద ద్వారం నుంచి నిలబడ్డారు. 10 నిమిషాలు చూస్తావా? 5 నిమిషాలు చూడాలి. 2 నిమిషాలు చూస్తున్నా. తొంటి కొట్టు. తొంటియా? ఏమిటిది? నీ కాలం చాలా విలువైంది. ఆ కాలానికి కట్టే రేట్ అయ్యేది. తొంటి కొట్టు. బ్లాక్ అమ్ముతున్నావు టికెట్లు? నీకు బ్లాక్ అవచ్చు, మాకు వైట్ అవచ్చు, ఇంకొకటి ఎల్లో అవచ్చు. ఎవడికి వాడే రంగురంగులు. మాకు చాలా పనుంది, బోల్డ్ టికెట్లు ఉన్నాయి. తొంటి కొట్టు. హే మాతా రాజరాజేశ్వరి దేవికి. హే
చాలు ఆమె విశ్వరూపాన్ని చూసిన తర్వాత కూడా ఇలా మాట్లాడామంటే ఈ తలవి ఒక్కలవుతుంది. విశ్వరూపమో వినాయక రూపమో అదంతా మీ మూర్ఖత్వం, మీ గుడ్డి నమ్మకం. మీకెవరికి తెలియకుండా రాగిరాజు మీద ఈ అమ్మవారి గురించి అబద్ధం రాత రాసింది నేను. అనాచారి, నీలాంటి నియమనిష్టం లేనివాడు, నీలాంటి అప్రాచ్యుడు ఆ పవిత్ర గ్రంథాన్ని ముట్టుకోవడమే నెత్తులు కక్కుని చేస్తారురా. ఆమె మాట, ఆమె రూపం నీలాంటి నాస్తికులకు కనువిప్పు. వెళ్ళు, వెళ్ళి ఆమె కాళ్ళ మీద పడి క్షమాపిచ్చి వేడుకో. చూస్తాను, నా భార్య నాకు ఎలా కాకుండా చేస్తారో చూస్తాను. ఈ అన్యాయం ఎంతకాలం కొనసాగిస్తారో అది చూస్తాను. ఎవరు అడ్డొచ్చినా సరే నా భార్య నేను దక్కించుకుంటాను. కోలారు గోల్డ్ మైనింగ్ అంతా అమ్మవారి మెడలో ఉంది ఆయన. అటు పిమ్మట కండువా కనకయ్య గారు సమర్పించిన వజ్ర కిరీటం, అమెరికా భక్తులు సమర్పించిన బంగారు వడ్డాణం, రష్యా భక్తులు సమర్పించిన ఆత్మ కిరీటం, ఇవన్నీ కాక తొండపల్లి జమీందారు వారు సమర్పించిన మరకత మాణిక్య గోమేధిక పుష్య రాగ రంజితమైనటువంటి ఆ పుష్పక విమానం, ఇవన్నీ కలిపితే అబో ఇండియా వాటర్ లిస్ట్ అంత ఉంటుందయ్యా. అవన్నీ ఎక్కడ దాచారు స్వామి? షో ఆ విషయం ఎవరికీ తెలియకూడదు నాయన. నేలమాళిగలు అమ్మవారి బంగారు ఊయల కింద భద్రపరిచారు అన్న విషయం రహస్యం, పరమ రహస్యం. ఎలాగా స్వామి? జంబరక జంబర జంబ. చుట్టూ ఇంత అరణ్యం ఏర్పడిపోయింది. ఈ పిచ్చివాళ్ళ భజనలు ఏమిటి? నువ్వు దేవతలు ఏమిటి? ఈ కథలేమిటి? ఎన్నాళ్ళకి నాకు ఈ సానుభూతి మళ్ళీ దొరికిందండి. నా ఏడుపు కూడా పెడద్దాలు తీసి నా బాధను లేచేసి అరుపుల్ని వేద మంత్రాలుగా వేదార్థ సారంగా చేసి నన్ను కిమికే చేస్తున్నారండి. కొంతకాలం పోతే నేను ఉన్న పరంగా సజీవ సమాధి కూడా చేస్తారు ఈ మొక్కులు. వాళ్ళు ఎంతకైనా సమర్థులు. పదరాజి, బాబు నీకోసం అమ్మ అమ్మ అంటే ఏడుస్తున్నాడు. ఏమండి బాబు తీసుకురాలిపోయారా? బాబుని చూసి చాలా రోజులైంది. ఇదంతా చేసింది, దారుణాన్ని పునాది వేసింది నేనే. మామకోడల మధ్య పొత్తు కుదరడం కోసం ఆ రాగిరేఖ మీద దేవి మాటగా నువ్వు ఆమె అంశమని రాసింది నేనే. అవును నేనే. ఇప్పటికైనా నా మాట విను. మనం ఎక్కడికైనా దూరంగా వీళ్ళ మూర్ఖపు కేకలు వినిపించినంత దూరంగా పడిపోదాం. నిన్ను పోగొట్టుకుని నేను బతకలేను. ఈ అజ్ఞాన యజ్ఞంలో నువ్వు సమిధిగా కాలిపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. కావాలంటే వీళ్ళందరి ముందు నేనే ఆ తప్పు చేశాను ఒప్పుకుంటాను. రాజీ పదా. వద్దండి, ఇప్పుడు ఏది మన చేతుల్లో లేదు. ఇది మోసం అని తెలిస్తే అందరి పరువు మంట కలిసిపోతుంది. పువ్వులు వేసిన వాళ్లే మళ్లీ రాళ్లు కూడా వేస్తారు. ఈ పరువు బజారు పడుతుంది, అంతా అల్లకల్లోలం అయిపోతుంది. వద్దండి, నన్ను ఇలాగే ఉండనివ్వండి. రాజీ, ఎవరు పరువు పోయినా ఎవరు పోయినా నాకు అనవసరం. నువ్వు మాత్రం ఈ నరకంలో ఒక క్షణం కూడా ఉంటాను వీలేదు. ఉండాలండి. నా ఒక్కదాని కోసం మీరందరూ నాశనం కావడం కంటే మీరందరూ బ్రతకడం కోసం నేనొక్కదాన్ని ఇలా సమాధి కావడంలో నాకు తృప్తి ఉంది. ఏమండి, దేవతలతో మనుషులు కాపురం చేయలేరు.
మీరు ఇంకో పెళ్లి చేసుకోండి. దేవతగానైనా సరే మనిషిగానైనా సరే పార్థి కోరుకునేది ఈ తాళిపొట్టు. అది నాకుంటే చాలు. ఈ మాటలు చెప్పేంతకాలం నాపెంత దూరం తీసుకొచ్చావు. ఇక నీ మాటలు వినదలుచుకోలేదు. నేను బలవంతంగానే సరే ఇక్కడ తీసుకెళ్తాను రా. ఏమండి, ఇది వరకు మామగారు మాత్రమే నన్ను దేవత అనేవారు. తర్వాత జనం కూడా అంటే ప్రారంభించారు. కానీ ఇప్పుడు నాకే అనుమానంగా ఉంది. నేను దేవతనేమోనని మాట్లాడను. నువ్వు ఒక క్షణం కూడా ఉంటాను వీలేని చెప్పాను అంతే. అది కాదండి, ఏం చెప్పినా వినదలుచుకోలేదు రా. నువ్వు పొదండి. ఏమిటి దౌర్జన్యం, ఏమిటి అధికారం? అటువైపు నా భక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఈ విషయం తెలిస్తే మిమ్మల్ని ఏం చేస్తారో ఆలోచించండి. అంటే నీకు ఈ స్థితిలోనే ఉండాలనుందన్నమాట? అందరూ తల నుంచే దేవతగా ఉండడం కంటే గొప్ప విషయం ఉంది. మరి ఇంతవరకు నువ్వు పడ్డ బాధ నటన? భర్తగా నేను రమ్మన్నా రావా? నీ భార్యనైతే తప్పకుండా వస్తాను. మరి నువ్వెవరు? మనుషులు చేసిన దేవతను. నేనెవరు? ఆ దేవత ముందు మనిషివి. ఏమండి, మిమ్మల్ని ఎన్నిసార్లు విసిగించాను, నీకు ఎన్నిసార్లు కోపం తెప్పించాను, అయినా మీకు చెయ్యెత్తి కొట్టాలనిపిస్తా? అమ్మో, నీ మీద నేను చెయ్యెత్తుతావా? నిన్ను ముట్టుకుంటేనే మాసిపోతావని నా బాధ. ఒకవేళ ఈ చెయ్యి నీ మీద లేచిందనుకో, దాన్ని అక్కడక్కడే నరికి పారేస్తాను. రాంగోర, అలాగే చూస్తూ ఉండండి. ఏదో ఒక రోజున కోపం తెప్పిస్తాను, అప్పుడు మీరే కొడతారు. నేను బతుకుండగా ఆ పని చేయనుగా. పందావు. ఎప్పుడు కొట్టమన్నారు, ఇప్పుడు కొట్టారుగా. గోంగూర, నేనే గెలిచాను చూసారా? అందుకోసం అలా మాట్లాడాను. ఈ రాతి మనుషుల మధ్య స్వార్థంతో చేసే ప్రజల మధ్య నలిగిపోతున్న నాకు ఈ చెప్పట పెద్ద ఓదార్పుగా ఉంది. పాప జాగ్రత్త. రాజీవ్ గారు ఇదంతా చేసింది దారుణాన్ని పునాది వేసింది. నేనే మామా కోడళ్ళ మధ్య పొత్తు కుదరడం కోసం ఆ రాగిరేఖ మీద దేవి మాటగా నువ్వు ఆ మాంసమని జంభరక జంభర జంభ. ఎవరు? గజ్జల ప్రసాద్. నా పేరు నువ్వు వినుండవులే. దేశంలో ఉన్న దేవుళ్ళందరినీ, డబ్బు గల కోటీశ్వరులందరినీ నిరభ్యంతరంగా దోచుకుని నిర్భయంగా బతుకుతూ 33 సార్లు జైలు నుంచి తప్పించుకొచ్చిన గ్రేట్ మ్యాన్ ని డంభరక జంభర జంభ. చూడు, నేను ఎక్కువగా మాట్లాడను, పని పూర్తి చేసుకుని అర్జెంట్ గా పోవటం నాకు అలవాటు. వీలు చూసుకుని నీ నగలు దోచుకోవటానికి ఇక్కడికి వచ్చాను. కానీ మీ ఇద్దరి గొడవ విన్నాక అంతకన్నా మంచి ఆలోచన వచ్చింది. బాతుని కొయ్యకుండా బంగారు గుడ్లు సంపాదించే మంచి కథ దొరికింది. మీ ఇద్దరి మాటల్ని ఈ టేపులో ఎక్కించేశాను. విన్నావుగా ఇందాక? నేను ప్రజలందరికీ తెలిసిన దొంగనే, నువ్వు తెలియని దొంగ. అందుకని మనిద్దరం రాజీ కొద్దాం. ఏమ్మా రాజీ కొద్దాం? రేపు తెల్లారుగానే నీ భక్తులు వస్తారు కదా, వాళ్ళందరికీ నేను నందీశ్వరునని, నీకోసం నీతో పాటి నేను పుట్టానని చెప్పు. నేను ఈ వ్యాపారం పెట్టుకుంటాను. నంది బాబానై నా బతుకు నే బతుకుతాను. నీ కలెక్షన్ నేనే వద్దానమ్మో, నీ సెపరేటు నా సెపరేటు. మరి తప్పకుండా చెప్పాలి. చెప్పకపోయావు? నీ భక్తి గీతాలు వినిపించే ప్రతి స్పీకర్లోంచి ఈ నైట్ సీన్ డైలాగులు వినిపిస్తాను. అప్పుడు ప్రజలందరూ నిన్ను, నీ మొగుణ్ణి, నీ మామని, నీ అత్తని, చివరికి నీ కన్న బిడ్డని కూడా వీర కొట్టుడు కొడతారు. రాళ్లతో కొట్టి కొట్టి చంపుతారు. వస్తానమ్మా. డంభరక జంభర జంభ. మీకు బుద్ధిందా? మీరంతా పిచ్చివాళ్ళు, కసాయి వాళ్ళు, మూర్ఖులు. ఆమె రాయలు కాదు, రొప్ప కాదు, నా భార్య, దేవత కాదు. పండి, మిమ్మల్ని తప్పేస్తారు. పండి, 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 మీకు చెప్పేసి పండి. ఏమండి శివానంద పిచ్చివాడైపోయట? ఎవరు ఎలా పోయినా నాకు అనవసరం. మరొకరితో నాకు ప్రమేయం లేదు. అమ్మా శంభవి సర్వాణి. అమ్మో, వీడి వాలకం చూస్తే డొంక కదిలించి కథంతా బయట పెట్టేలా ఉన్నాడే. ఇది దేవత కాదు, ఇదంతా నాటకం అని తెలిస్తే కొంప మునిగిపోదు. అమ్మా
అమ్మా, నువ్వు బాధపడుతున్నావా? నా తల్లి బాధపడుతోందా? నీకంట నీకంట కన్నీరా? వద్దమ్మా వద్దు. ఈ సృష్టి అంతటికీ చల్లదనాన్ని ప్రసాదించే నీ కంట కన్నీరొలికితే భూమి బ్రద్దలైపోతుంది, తారలు రాలిపోతాయి, సముద్రాలు పొంగిపోతాయి. అమ్మా, ఆనాడు తిన్నడు తన కన్నిచ్చి పరమేశ్వరుడి కన్నీరాపాడు. కాని నేను మానవ మాత్రుణ్ణే, అల్పుణ్ణే, ఏం చెయ్యనమ్మా? నా రక్తంతో నీ పాదాభిషేకం చేసి నీ కన్నీరాపుతానమ్మా. ఇతను కూడా సామాన్యుడు కాదు పిన్ని. అవుని మాత, నీకెంత పలుకుబడిందో నీ భక్తుడిగా నాకు అంతే పలుకుబడింది. నేనేం చెప్పినా నీ మాటలుగానే వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు కథను కొత్త మలుపు తిప్పుతాను, అందుకే ఈ రక్తాభిషేకం. చూస్తావా? అమ్మా, ఏమిటమ్మా నీ నిర్ణయం? మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా? మరో చోటికి తరలిపోతావా? తుచ్చ మానవ ప్రపంచంలో జరిగే ఘోరాల్ని చూడలేక వెళ్ళిపోతావా అమ్మా? వద్దమ్మా వద్దు, వద్దమ్మా. భక్తులారా, 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 విన్నారా? అమ్మ మనల్ని వదిలి వెళ్ళిపోతానంటోంది, మనని వదిలి వెళ్ళిపోతానంటోంది. ఈ పాపిష్టి ప్రపంచంలో ఉండలేక, తన భర్త చేసే ఘోర భరించలేక, సప్త సముద్రాల అవతలకి లేదా హిమాలయాలకి వెళ్ళిపోతానంటోంది. చివరికి నేను బతిమాలగా బతిమాలగా ఈ కలియుగంలో జరిగే ఘోరాలు పాపాలు తన కళ్ళబడకుండా ఉండటం కోసం, అనునిత్యం మన కళ్ళెదురుగానే ఉండటం కోసం, మానసిక ప్రశాంతత కోసం ఈ ప్రాంతంలోనే ఇక్కడే అమ్మ సజీవ సమాధి అయిపోవటానికి అంగీకరించింది. తరలిపోతానంటోంది. వద్దు బాబు, అమ్మ సమాధిగానైనా మా కళ్ళ ముందుంటే అదే మాకు చాలు. మాకేం తెలియదు బాబు, మేం మూర్ఖులం. మిమ్మల్ని చూస్తున్న దగ్గర నుంచి మాకు దేవుళ్ళా కనిపిస్తున్నారు. అదేదో మీ చేతులతోనే చేయండి బాబు. సజీవ సమాధి అవుతున్నారటే. మహిమగల తల్లి, సత్యంగల తల్లి, చల్లని తల్లి. ప్రజలారా, భక్తులారా, మహాభక్తులారా, వచ్చే పున్నమి నాటి రాత్రి రాజరాజేశ్వరి మాత సజీవ సమాధిగా ఉన్నారు కాబట్టి మీరంతా మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు గిప్పు నగా నట్ర అన్ని గ్రౌడంగా సమర్పించుకోవాల్సిందిగా కోరుకుంటూ చందా కోసం మీ ముందుకు వస్తున్నాను నాయన. అమ్మవారికి చందాలు, అమ్మవారికి చందాలు, మీ మూర్ఖత్వంతో ఒక అమాయకురాల్ని నోరులేని దేవతం చేస్తారా? మీరు బతకడం కోసం, మీ స్వార్థం కోసం, మీరు దోచుకోవడం కోసం ఈ రోజున ఆమెకి సజీవ సమాధి చేస్తారా? మనిషిని మనిషిని దోచుకునే రోజులు పోయి మనిషిని మనిషిని చంపుకునే రోజులు వచ్చాయా? మనుషుల్ని చంపి మనిషిని బతికించమని ఏ దేవుడు చెప్పాడురా? మనుషుల్ని చంపి మతాన్ని పెంచమని ఏ దేవుడు చెప్పాడు? మతాన్ని పెంచి మానవత్వాన్ని సమాధి చేయమని ఏ దేవుడు చెప్పాడు? అతని ఆవేశాన్ని, ఉద్రేకాన్ని మీరు చూస్తున్నారు. అతని గత జన్మ రహస్యం తెలియక మీరు ఆవేశపడుతున్నారు. శాంతి, ప్రశాంతి. అతను రావణాసురుడు. రావణాసురుడా? పూర్వ జన్మలో అతను దేవిని భార్యగా కోరాడు, ఆగ్రహానికి గురయ్యాడు. తత్ఫలితమే ఈ జన్మలో పిచ్చివాడై ఈ నికృష్టపు జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. మరి పాప నివృత్తి? అతని పాప నివృత్తి బాధ్యత భూదేవికి అప్పగించింది మాత. కాబట్టి మట్టిలోంచి వచ్చిన రాయిని చేతిలోకి తీసుకుని మీ పాపాన్ని తలుచుకుని అతని మీదకి విసరండి. అతని పాపము మీ పాపము విముక్తవుతాయి. పాషాణేతు పాప నివృత్త జంభరక జంభర జంభ. తరుగుతున్నది కళ్ళ ముందు అజ్ఞాన యజ్ఞం, రగులుతున్నది సత్సనాతన హోమగుండ, భుక్తి కోసం స్వార్థపరుల ప్రళయ నృత్యం.
కొద్ది పేరిట మూఢ ప్రజల రక్త నైవేద్యం. అదిగో అల్లదిగో, అదిగో అల్లదిగో, ఊహకు అందని ఘోరాలు హృదయ విదారక దృశ్యాలు. కన్న తల్లి కంత నీరు పాగిపోతుంది, ఒక తల్లి లేని పిండ గొంతు మూగబోతోంది, కళ్ళలతోటి కట్టిన కోగల కసకసలాడుతూ ఊగింది, గుడిలో గంట ఊగిసలాడుతూ గుండెలు చదరా మోగింది. అదిగో అల్లదిగో, అదిగో అల్లదిగో, మనసులు చచ్చిన మానవులు మానవ జాతికి హేళనలు. బలహీనులను తోచేది శాస్త్రం, బలవంతులను కాచేది దైవం. బలహీనులను తోచేది శాస్త్రం, బలవంతులను కాచేది దైవం. నమ్మకమే రాయే మతమైన నడిపించును అది కబోదినైనా, కబోదులందరూ కలిసే నిన్ను అమ్మను చేసి నిలిపారు, కట్టిన తాడిని భక్తులు వేసిన మానల తాడున దాచావు. అదిగో అల్లదిగో, అదిగో అల్లదిగో, మనసులు చచ్చిన మానవులు మానవ జాతికి హేళనలు. తిరగబడునులే నీ అంతరంగం, విరిగి పడునులే ఈ పూల రథము. తిరగబడునులే నీ అంతరంగం, విరిగి పడునులే ఈ పూల రథము. పూవెల పేరిట స్వార్థ సమాధి కట్టిన దోయి అసాయి సంగం, పాపం పండి భక్తలు అయ్యే సమయం తానే వస్తుంది, ప్రళయం పిన పాప శాంతి నేలే ఉదయం వెలుగులు రగులునులే. అదిగో అల్లదిగో, అదిగో అల్లదిగో, అందని కోరాలు హృదయ విదారక దృశ్యాలు. అదిగో అల్లదిగో, అదిగో అల్లదిగో, మనసులు చచ్చిన మానవులు మానవ జాతికి హేళనలు. బాబుకు అనారోగ్యంగా ఉంది, వైద్యం చేయించాలని కాచ్యాయన్ అంటోంది. పిచ్చిదానా, లోకాన్ని రక్షించే జగన్మాత బిడ్డకు మానవ రక్షణ ఏమిటి, మన వైద్యం ఏమిటి అని ఇక్కడికి తీసుకొచ్చాను. మీ బిడ్డను నీకే అప్పగిస్తున్నాను. ఎక్కడికమ్మా? నా బిడ్డ చావు బతుకులో ఉన్నాడు, రక్షించుకోవాలి. చూశాను మీ మామగారు తెచ్చి పడేయటం, కాని వీడొక్కడే నీ బిడ్డేమిటమ్మా, ఈ లోకమంతా నీ బిడ్డలే. నా బిడ్డని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళనివ్వండి, మీ మూర్ఖత్వానికి నా బిడ్డను బలి పెట్టకండి. బిడ్డలు, సంసారం, తిండి, తిప్పలు ఇవన్నీ మానవ మాత్రులకు కాని నీలాంటి దేవతలకు కాదమ్మా. పైగా నిన్నటిదాకా నిన్ను ఎదిరించి ఇవాళే నీ భక్తుడైన డాక్టర్ దగ్గరికి నువ్వు వెడితే నీ దైవత్వం ఏమవుతుంది?
నీ కాబోయే వారసుణ్ణి నా భవిష్యత్తే అవుతుంది. నీ కన్న కడుపు మండినా సరే నువ్వు దేవతగానే మిగలాలి. నీ కాళ్ళు పట్టుకుంటాను. నీ తోడపుట్టిన చెల్లెలే నిన్ను అడుగుతుందనుకో, కానీ పెంచిన కన్న తల్లి చేతిలో నోరు లేని పసిబిడ్డ నిరాధారంగా ప్రాణాలు విడవడం ఏ ఆడది భరించలేదు. నా చెప్పినట్టే వింటాను, నా బిడ్డను బ్రతికించుకొని. ఇంకా నువ్వేం చెప్పక్కర్లేదు, సజీవ సమాధిలోకి వెళ్లబోయే ముందు నీ చేత చెప్పించుకునే శక్తి నాలో ఉంది. అప్పటిదాకా నువ్వు దేవతగా మిగిలితే చాలు. అదిగో తెల్లవారుతుంది, నీ చేత అభ్యంగన స్నానం చేయించడానికి వచ్చిన ముత్తైదువులు నీ భక్తులు మంగళ వాయిద్యాలతో నీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరి ముందు మాత రాజరాజేశ్వరి మాత సజీవ సమాధి కావాలి. ఆ సమాధి నీడలోనే నా సామ్రాజ్యం వెలుస్తుంది. అమ్మయ్యా భక్తులారా, మాత రాజరాజేశ్వరి మాత తన బిడ్డకి కైవల్యాన్ని ప్రసాదించింది, తన బిడ్డకి కైవల్యాన్ని ప్రసాదించింది, కైవల్యాన్ని ప్రసాదించింది. మనవుడు చచ్చిపోయాడట, శివను దేవయ్యాడు. ఆఖరిసారి చూసారండి ఏమండి? ఈ హోమం, ఈ సజీవ సమాధి ప్రపంచంలో గూడు కట్టుకుని పోయి ఉన్న నాస్తికత్వానికే కనువిప్పు. ఓ అవతారం తుది కట్టం మరో అవతారానికి ప్రారంభకత్వం కావటం అనేది పురాణాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. సమాధి కాబోయే ముందు అమ్మ పలికే పలుకులు తెలిపే సత్యాలు వింటే ఆ పురాణ రహస్యం మీకే తెలుస్తుంది. జంభరక జంభర జంభ. నీ అమృత వాక్కు కోసం నీ బిడ్డలంతా నిరీక్షిస్తున్నారమ్మా, నీ తుది మాట కోసం ఎదురు చూస్తున్నారు తల్లి. పలుకు భవానీ పలుకు. మాత, ఈ తుచ్చ ప్రపంచాన్ని చూడలేక ఇక్కడ మనలేక నువ్వు వెళ్ళిపోతున్నావు. కానీ నీ తదనంతరం నీ భక్తులు ఎవరిని పూజించుకోవాలమ్మా? నా బిడ్డకి మోక్షం ప్రసాదించి నీ దారిని నువ్వు వెళ్ళిపోతున్నావు. మరి ఈ బిడ్డల మాట ఏమిటమ్మా? కైవల్య తుల్యమైన ఈ సజీవ సమాధిని చేరేలోగా నీ వారసుడెవరో ప్రకటించు మాట. వీళ్ళని నడిపించే నాథుడెవరో చెప్పు తల్లి. నీ తదనంతరం నీ వారసుడెవరో చెప్పు రాజరాజేశ్వరి. నీ వారసుడెవరో ప్రకటించు మాట. మనిషిని సృష్టిస్తున్నాననే దేవుడికి, ఆ దేవుణ్ణి మనిషి ప్రతిష్ఠిస్తున్నాడనడానికి ఈ సంఘటన ప్రత్యక్ష సాక్షి. కొందరి అమాయకత్వం, కొందరి నిస్సహాయత, కొందరి మూర్ఖత్వం, ఇంకొందరి అరాచకత్వం, ఇలాంటి సజీవ సమాధి హోమాలు మండించాలనుకుంటే మీ దేవతల్లో ఇంకో దేవత కలుస్తుంది. మీరు చెప్పుకోవడానికి మరో కథ మిగులుతుంది, కానీ
ఈ యజ్ఞంలో మండే మమతలు, ఆ మూర్ఖత్వానికి బలైన మానవత్వం, స్వార్థానికి కూలిపోయిన జీవితాలు ఒకేసారి తెగిస్తే అదే ఆచారాలు చేసిన దేవుడు కాదు మనకు కావలసింది. మనసుతో మనుగడ చేసే మనిషే ఈ ప్రపంచానికి కావాలి. మూర్ఖత్వ భూమితో స్వార్థం చిక్కిన మరో హరప్ప మహందగారు ఈ సంఘటన. సమాజం ఇంకా ఈ చీకటిలోనే ఉండాలనుకుంటే మరో ప్రపంచం ఉదయం వైపు పయనించే యువతరం అదిగో అల్లదిగో. మనసులు చచ్చిన మానవులు